సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం, సయోగీ పరమో మతః. సమదృష్టి అనేది ఈ మొత్తం అధ్యాయానికంతకీ ప్రధానమైన టాపిక్. అది సమదృష్టి. సమదృష్టి ఆర్ సమబుద్ధి. ప్రారంభంలోనే వచ్చింది, సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అని వచ్చింది. ఎదుటి వ్యక్తిని ఓ రకంగా చూస్తే అంత భేదమే కనపడుతుంది, మరో రకంగా చూస్తే ఈ భేదానికి అతీతంగా అభిన్నమైన ఆత్మతత్వం అనుభవానికి వస్తుంది. ఓ దానిని సమబుద్ధి అని అంటారు. ఈ సమత్వాన్ని దర్శించటమే ధ్యానయోగం యొక్క ప్రధాన లక్ష్యం. సాధారణంగా ఎక్కడైతే మీకు ప్రేమ అనుభవానికి వస్తుందో అక్కడ ఏకత్వం అనుభవానికి వస్తుంది. సమత్వం నుండి ఏకత్వం, ఏకత్వము సమత్వము కలిసి ఉంటాయి. ప్రేమ అనుభవానికి వచ్చిన చోటనే ఏకత్వం అనుభవానికి వస్తుంది. ఏకత్వం అనుభవం లేకుండా ప్రేమ అనుభవానికి రాదు. అదొక సిద్ధాంతం. ఇప్పుడు ఉదాహరణకి ప్రియుడు ప్రియురాలు, మామూలుగా లోకంలో ప్రధానంగా మనకి మనం చూసేటువంటి విషయం, సర్వత్రా సకల ప్రాణి సాధారణమైన విషయం. సో ప్రియుడు ప్రియురాలు ఒకరినొకరు కొంతకాలం వియోగం తర్వాత కలుసుకున్న సందర్భంలో అలాగ ఒకరినొకరు దూరంగా చూశారనుకోండి, ఆ చూసినప్పుడు ఫలానా అని గుర్తించడానికి ముందు మీకు భేదం అనుభవానికి వస్తుంది. ఎవరో వ్యక్తి ఆ వేరు, నాకంటే భిన్నంగా ఆ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి కంటే భిన్నంగా నేనున్నాను అనే భేదం అనుభవానికి వస్తుంది. కానీ ఒకసారి గుర్తించిన తర్వాత నా ప్రియుడు అని నా ప్రియురాలు అని కనుక ఆ గుర్తింపు ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు వెంటనే ఆ భేదము పోయి దాని స్థానంలో అభేదం అనుభవానికి వస్తుంది. దేహములో భేదము స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. ఇంద్రియములు మనస్సు అంతఃకరణం అంటాము, అవన్నీ భిన్నములుగానే ఉంటాయి. కానీ వీటికి అతీతంగా ఒక అభేదం అనుభవానికి వస్తుంది. ఈ అభేదమే, అదే ప్రేమ అంటే. అభేదము లేకుండగా మీకు ప్రేమ అనుభవానికి రాదు. అలాగే ఈశ్వరుని ఎడల ఇటువంటి ప్రేమయే, ఈశ్వరుని ఎడల మనం అనుభవానికి తెచ్చుకుంటే దానికి భక్తి అని పేరు. భక్తి అంటే కూడా ప్రేమ అని అర్థం. ఎటొచ్చి సంసారంలో ఉండే ఇతర వ్యక్తుల ఎడల ప్రేమ వేరు, ఈశ్వరుని ఎడల ప్రేమ వేరు. ఈశ్వరునికి ఒక విశిష్టమైన రూపము అనేది ఉండదు. కానీ మనము ఉపాసనా సౌకర్యం కోసం ఒక రూపాన్ని భావన చేసిన సందర్భంలో మీరు ఆ రూపాన్ని దర్శించడానికి దేవాలయానికి వెళ్ళారనుకోండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అలా వెళ్తూ ఉంటే, దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటే, క్యూలో నిలబడి ముందుకు సాగుతూ ఉంటే ఎంతసేపటికి భేదమే అనుభవానికి వస్తుంది. దేవుడు ఆ గర్భగుడిలో ఉన్నాడు, నేను ఇక్కడ బయట ఉన్నాను, ఆయన దేవుడు నేను భక్తుణ్ణి అని భేదమే అనుభవానికి వస్తుంది. కానీ ఆ భక్తి యొక్క శక్తిని బట్టి, భక్తి కనుక దృఢంగా ఉన్నట్లయితే, ఆ సమయంలో ఆ దైవాల రూపాన్ని దర్శించిన వెంటనే ఆ చూసిన క్షణంలో అవతల వైపు నుంచి, ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు దృష్టాంతంలో ఇద్దరు ఒకరినొకళ్ళు చూస్తారు, ఇక్కడ ఒకరినొకళ్ళు చూసినట్టుగా ఉండదు నిజానికి. కానీ ఆ దేవుడి యొక్క విగ్రహం కనుక చేసి, శిల్పి కనుక సక్రమంగా చేసినట్లయితే ప్రతివాడికి తన వైపే దేవుడు చూస్తున్నాడనే భావన కూడా కనుక్కలుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు చేసే అలంకారాలు అవి కొంచెం ఒక్క పిసరు తక్కువ ఉండి ఆ నేత్ర సౌందర్యం స్పష్టంగా గోచరించేట్లా కనుక ఉన్నట్లయితే, అలా ఉన్నట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కళ్ళు కనపడకుండా నామాలు అవి గట్టిగా దిద్దేసేసి ఏమీ కనపడకుండా చేస్తారు. అలా కాకుండా అసలు ఆ మూర్తి యొక్క పూర్తి సౌందర్యం మనకి కనపడేట్లాగా ఆ మూర్తి యొక్క చూపు ఉంటుంది. ఆ శిల్పి యొక్క చాతుర్యాన్ని బట్టి ఆ చూపు ఉంటుంది మూర్తికి.
అది ఒక ప్రాణం ఉన్న మూర్తిలాగా శిల్పి చెక్కగలుగుతాడు, మరి నిజానికి అలా తయారు చేస్తారు. ఆ దేవుడు నాకేసి చూస్తున్నాడు అనే భావన ప్రతి భక్తుడికి కలుగుతుంది. సరే, నేను ఈశ్వరుని యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నాను. ఆ విధంగా ఆ క్షణంలో అది ఒక సెకండ్ కావచ్చు, 5 సెకండ్లు కావచ్చు, 10 సెకండ్లు కావచ్చు, చాలా తక్కువ టైం. ఆ క్షణంలో నేను వేరుగా ఉన్నాను, దేవుడు వేరుగా ఉన్నాడు అనే భేదం ఉండదు. అభేదము ఏకత్వం అనుభవానికి వస్తుంది. అదే యథార్థమైన భక్తి, అదే అద్వైతం. అద్వైతం అంటే కనబడేటువంటి ఈ భేదాలు కనబడటం లేదని చెప్పేది కాదు అద్వైతం. భేదాలు కనబడుతున్నాయి, అవి కనబడుతున్న మాట వాస్తవం, కానీ ఈ కనబడుతున్న భేదములు ఇవి యథార్థం కాదు. ఇవి వీటి అడుగున కప్పివేయబడి ఈ భేదముల క్రింద భేదముల మూలంలో కప్పివేయబడి, అంటే మన చేత తెలియబడకుండా ఒక అభేదము, ఒక ఏకత్వము ఉన్నది. దానిని అనుభవానికి తెచ్చుకున్నటయే జ్ఞానము, దాన్ని అద్వైతము అని అంటాం. కాబట్టి ఈ అద్వైతము అనేది మన జీవితంలో మనకు అనుభవంలో ఉన్న సంగతి. మనం బాగా దృఢంగా ప్రేమించే వ్యక్తిని చూసిన మొదటి క్షణాల్లో, ప్రథమ క్షణాలలో మనకి యథార్థంగా అద్వైతం అనుభవానికి వస్తుంది. అలాగే దేవుణ్ణి చూసిన ప్రథమ క్షణాలలో భక్తితో చూసినట్లయితే, కొంతమంది ఏం చేస్తారంటే దేవాలయంలో రష్ ఏం లేదనుకోండి, మొదటిసారి చూసి వచ్చేసి రష్ లేదు కదా అని మళ్ళీ ఇంకో రౌండ్ వేసేస్తారు, అప్పుడు మళ్ళీ అనుభవం కలగదు. ఆ ప్రథమ క్షణాలలో ఆ భక్తి యొక్క తీవ్రతను బట్టి వాడికి ఆ వెయిటింగ్ కూడా ఉండాలి. మీరు ఒక వేచి చూసి 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 ఉత్కంఠతో ఎదురు చూసి చూసి తక్కువని దేవుడి రూపాన్ని చూసేప్పటికీ ఆ వెయిటింగ్ పీరియడ్ కారణంగా మనస్సులో ఆ ఉత్కంఠ నిర్మాణమై ఆ చూసిన ప్రథమ క్షణాలలో చక్కటి ఏకత్వం అనుభవానికి వస్తుంది. అది పూర్ణమైన భక్తి యొక్క స్వరూపంలా ఉంటుంది. ఆ ఏకత్వం అనుభవానికి వచ్చిన టైంలో మీకు కోరికలు, భయాలు ఇవే అనుభవానికి రావు. అది పోయిన తర్వాత ఇవన్నీ అనుభవానికి వస్తుంది. కాబట్టి ఏకత్వం అనేది, ఏకత్వము అన్న సమ అన్న ఒకటే, నేను వేరు మీరు వేరు అంటే అది విషమ అంటారు. దాన్ని నేను మీరు దేహము అంతఃకరణ భిన్న భిన్నములుగా కనబడుతున్నా వాస్తవంలో మన మూలంలో ఉండే ఆత్మ చైతన్యం ఏది కలదో, ఆ ఎరుక, ఆ జ్ఞప్తి ఏది కలదో అది ఒక్కటియే అనే సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఏకత్వం, ఆ గుర్తింపు నుండి ఒక అద్భుతమైన ప్రేమ భావన ఉదయిస్తుంది. ఆ ప్రేమ భావన బేసిస్గా ఈ శ్లోకం చెప్తున్నారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర, ప్రతి ప్రాణి యందు, ప్రాణికేసి మనం చూసినప్పుడు ఆత్మ పోలిక. ఏమిటి పోలిక అంటే తానే పోలిక. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఆకలిగా ఉందనుకోండి, నా ఆకలి నాకు ఎంత ఇబ్బందిని కలిగిస్తుంది. నాకు ఆకలి తీరిట్లాగా ఎవరైనా ఆహారం ఇచ్చినట్లయితే నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఈ అనుభవం నాకుంది, ఆకలి వల్ల దుఃఖము, ఆహారాన్ని లభించినప్పుడు సుఖము, ఈ అనుభవం నాకుంది. సరిగ్గా ఇతర వ్యక్తుల విషయంలో కూడా నేను వారిని చూసేప్పుడు ఇదే అనుభవాన్ని వాళ్ళతోటి జోడించి చూస్తాను. ఆత్మౌపమ్యేన, ఎదుటివాడిని ఏమో భోంచేసావా అని అడిగి అతను చేయలేదు అంటే, అయ్యో పాపం ఇంకా భోజనం చేయలేదా, ఇంకా ఆకలితో ఇబ్బంది పడుతున్నాడే పాపం అని తనకి ఆకలి వేస్తే ఎంత ఇబ్బంది అనిపిస్తుందో, ఎదుటివాడి ఆకలిని తన ఆకలితో పోల్చుకుని అయ్యో ఇంకా భోజనం చేయలేదండి అయ్యయ్యో అని ఏదో తనే భోజనం చేయనట్టుగా బాధపడిపోయి ఆ ఫీలింగ్ అలా ఉంది. అలాగే వారు భోజనం చేశారనుకోండి, భోజనం ఏర్పాటు చేస్తాం, వారు భోజనం చేస్తే వారి కళ్ళలో ఒక సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తిని చూసి అది తనే ఆ తృప్తిని పొందాను, ఆ ఆనందాన్ని, ఆ సుఖానుభవాన్ని తానే పొందాను అన్నట్టుగా ఆనందిస్తే దానిని ఆత్మౌపమ్యము అని అంటారు. సుఖం కానీ దుఃఖం కానీ అదే అనుకున్నారు, సుఖంవా ఇదివా దుఃఖం. ఎదుటి ప్రాణి యొక్క దుఃఖము మన దుఃఖంతో సమానం. ఎదుటి ప్రాణి సుఖాన్ని పొందితే అది మనం సుఖాన్ని పొందినట్టే అర్థం. ఒకసారి స్వామి వివేకానంద ఒక చోట ప్రస్తావించారు, ఆయన భోజనం చేద్దాం అనుకుంటున్నాడు, రాత్రి 9 ఎంతో అయింది,
భోజనం చేద్దాం అనుకుంటున్నాడు, బయట వర్షం పడింది, ఈ లోపల బిచ్చగాడు అయ్యా ఆకలిగా ఉంది ఏదైనా పెట్టించండి బాబాయ్ అంటూ అరుపరుస్తాడు. అప్పుడు ఈయన వెంటనే తన ఆహారంలో కొంత భాగాన్ని ఎక్కువ భాగాన్ని విడదీసి అతనికి వడ్డిస్తాడు, తన భాగం పక్కన పెట్టుకుని అతనికి వడ్డిస్తాడు. అతను పూర్తిగా కడుపు నిండా తినేసిన తర్వాత చాలా సంతోషం, అన్నదాత అని అతను పాపం అతని కళ్ళలోకి చూస్తాడు, వెళ్ళిపోతాడు అతను. అప్పుడు వివేకానంద ఏమైనా రికార్డు చేసి ఆయన రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే అతని కళ్ళల్లో నాకు ఆ తృప్తి ఏదైతే కనపడిందో అదే ఆ తృప్తి యందు ఆ సంతృప్తి యందు నాకు ఈశ్వరుడు దర్శనమిచ్చినాడు, నేను ఆ విధంగా ఈశ్వరుణ్ణి దర్శించాను అని రాస్తాడు. సో ఈశ్వర దర్శనము అంటే చూడండి ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు ఆయన. మనం ఈశ్వర దర్శనము అంటే కేవలము దేవాలయంలో గర్భగుడిలో ఒక మూర్తి ఉంటుంది అది చూడడమే ఈశ్వర దర్శనము అనే విధంగా మనం ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సమాజంలో కొంచెం ఆ ధోరణి. ఈశ్వర అది ఈశ్వర దర్శనమేది, కానీ అంత మాత్రమే ఈశ్వర దర్శనము అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇంకా ఇంకో రెండు స్థాయిలు ఉన్నాయి ఈశ్వర దర్శనానికి. ఇంకొక స్థాయి ఏమిటంటే ఎదుటి ప్రాణి యందు ఈశ్వరుణ్ణి దర్శించటం. ఇది లివింగ్ గాడ్ అని ఈ టాపిక్ మనం అనుకున్నాం, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది ఆ టాపిక్, ఏ రోజు ఆ రోజు కొత్తగా ఏదో ఇంతకు ముందు చెప్పలేదన్నట్టుగా అనిపిస్తుంది. ఎదుటి ప్రాణి హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించటం అది నెక్స్ట్ హయ్యర్ లెవెల్. ఇంకొక లెవెల్ ఏమిటంటే తన యందు ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం. ఇది దాన్ని జీవన్ముక్తి అంటారు. వాడు సంసార బంధం నుంచి విముక్తుడై జీవించుండగానే మోక్షాన్ని పొందుతాడు. అదిగో అటువంటి ఈశ్వర దర్శనాన్ని మనం అభ్యాసం చేయాలి. అలా ఎవడైతే ఈశ్వరుణ్ణి సకల ప్రాణుల యందు దర్శిస్తాడో వాడు పరమయోగి అనబడతాడు. స యోగి పరమో మత. లోకంలో యోగి అనగానే ఒక దృష్టికోణం ఉంటుంది, యోగము అంటే కూడా ఆసనాలు వేయడమే యోగము అని ఒక దృష్టి ఉంటుంది. వాస్తవంలో ఆసనాలు వేయడం అనేది యోగం యొక్క ఆరంభం. ఇది ఎలాగంటే హై స్కూలు 5వ తరగతి విద్య అనగానే ఏమిటంటే 5వ తరగతి పాస్ అవ్వడం విద్య అంటే, అది విద్య 5వ తరగతి పాస్ అవ్వడం విద్య అవుతుందా? విద్య ఆరంభం అవుతుంది. అలాగే ఆసనాలు వేయడం యోగానికి ఆరంభం. యోగము యొక్క సర్వోత్కృష్ట స్థితి అదేమిటి? పరమో యోగి మత. అదేమిటంటే తనకు ఇతరునికి మూలంలో తత్వంలో భేదము లేదు అనే అభేదాన్ని ఆ సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటం. సమత్వము అంటే ఏకత్వము రెండు ఒకటే, దాని నుండి ఆ ప్రేమ అనుభవానికి వస్తుంది. సో హయ్యెస్ట్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రేటెస్ట్ లవ్ రెండు ఒక్కటే. ఇప్పుడు శాస్త్రాన్ని ఉపనిషత్తులు ఇవన్నీ చదివేసి అహం బ్రహ్మాస్మి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన మహావాక్యముల యొక్క సారాన్ని ఆయన సాక్షాత్కరించుకున్నాడు అంటే అది గ్రేటెస్ట్ ఇంటెలిజెన్స్, అంటే జ్ఞానంలో చాలా గొప్పది. అలాగే సకల ప్రాణులను తనతో సమానంగా ప్రేమిస్తాడు అంటే అది ఇంకా ప్రేమలో చాలా ఉన్నతమైన స్థితి. ఈ రెండు ఒకటే, రెండు వేరువేరు కాదు. ఆ విషయం ఈ శ్లోకం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా అభ్యాసం చేసేప్పుడు ఎలాగ అభ్యాసం చేయాలంటే ఆత్మౌపమ్యేన అని అది ఎప్పుడు అది మనసులో పెట్టుకోవాలి. ఎదుటివాడి స్థానంలో పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, ఏవో పద్యాలు కూడా మనకు వినపడుతూ ఉంటాయి. ఇతరులకు తానేది చేస్తే అలాగంటే ఒక పద్యం ఒకటి ఉంది, నాకు పూర్తిగా పద్యం గుర్తులేదు. తాను ఇతరులకు ఏది చేయాలి అంటే ఇతరులు తనకు ఏది చేస్తే తనకు బాగుంటుందో అది తాను ఇతరులకు చేయాలి. ఇతరులు తనను చక్కగా సమ్మానం చేశారనుకోండి, సత్కారం చేశారు, ప్రేమగా ఆహ్వానించి మర్యాద చేశారనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. సరే ఇప్పుడు నవ్వు వినో, ఇతరులకు మనం ఏం చేయాలో మనకి తెలిసిపోయింది. ఇప్పుడు ఇతరులు మనం వెళ్ళగానే మన ముఖంగా చూడలేదు, అయితే విసుక్కున్నారు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అనుకోండి, మనకేమనిపిస్తుంది? చాలా కష్టం, మనస్సుకు కష్టం అనిపిస్తుంది. అంతే, అదే ప్రిన్సిపుల్. మనం అటువంటి పొరపాటు ఇతరుల ఎడల చేయరాదు. ఇది ఆత్మౌపమ్యము. ఈ ఆత్మౌపమ్యము మంచికి అప్లై చేసుకోవాలి, చెడుకి అప్లై చేసుకోవాలి. సుఖం వా ఎది వా దుఃఖం,
సుఖంలో అయినా సరే దుఃఖంలో అయినా సరే ఆత్మౌపమ్యము అనే ప్రిన్సిపుల్ని కనుక అప్లై చేయటం ప్రారంభిస్తే మనస్సులో ఘర్షణ బాగా తొలగిపోతుంది. సాధారణంగా మనస్సులో మానవులు ఘర్షణ, ద్వేషము, తర్వాత ఒక రకమైన వ్యతిరేక భావము ఇవన్నీ పెట్టుకుని నెగిటివ్ ఇమోషన్స్ అంటారు, అసూయ, క్రోధము ఇలాంటివి పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికీ కూడా పరిష్కారము ఈ ఆత్మౌపమ్యము అనేది కనుక పెట్టుకుంటే చాలా చక్కగా పరిష్కారం అవుతుంది. ఎప్పుడూ ఎదుటివాడితో వ్యవహరించే సందర్భంలో అది సుఖమైనా దుఃఖమైనా తనతో పోలిక, అలా పోలిక పెట్టుకోవాలి. ఇప్పుడు నర్స్ ఒక ఆమె ఇంజెక్షన్ చేస్తున్నారు, ఆ ఇంజెక్షన్ ఎలా చేస్తున్నారంటే పాట అని ఇలాగా ఏదో ఇలా పడవడం ఇలా తోయడం మళ్ళీ ఇంకొంచెం ఏమా అలా అంతలాగా ఎదరవాడు పాపం చాలా కష్టపడిపోతున్నారు. అది ఎక్కడైనా పొరపాటునే ఏ ముక్కైనా తగిలిందంటే ఈ సూది వెళ్ళి ఎదుటివాడికి మళ్ళీ ఎంత హాని కలుగుతుంది. తర్వాత అసలు రోగం మాటల్లో ఇదో కొత్త రోగం ఒకటి ఆరంభమవుతుంది. అంత అజాగ్రత్తగా చేయకమ్మా, ఇంజెక్షన్ కొంచెం జాగ్రత్తగా చేయి. అంటే ఎలా చేయాలండి అని అడిగింది ఆవిడ. అంటే నా ఆ ఇంజెక్షన్ నీ చేతికి నువ్వు చేసుకుంటే ఎలా చేస్తావు అలా చేయి. అంటే అది నా చెయ్యాలా అవుతుంది, అదే మరి నీ చెయ్యాలి, అదే దట్ ఈజ్ వాట్ యూ హవ్ టు నో. ఆ చెయ్యి నీ చెయ్యి అనుకో. అదే ఇప్పుడు నువ్వు నాకు చేస్తున్నాను అనుకోద్దు, నువ్వు నీకే ఇంజెక్షన్ చేస్తే ఎంత ప్రేమగా చేస్తావు, ఎంత జాగ్రత్తగా ఆ గుచ్చి ఇప్పుడు ఎంత నీ చేతికి నువ్వే గుచ్చుకుంటే ఎలా గుచ్చుకుంటావు. అలాగే నువ్వు గుచ్చి ఇంజెక్షన్ చేసినట్లయితే బాగుంటుంది అని నేను సందర్భంలో ఒక నర్స్ గారితో చెప్పాను. అటువంటిది అంటే అక్కడ దుఃఖము. ఇప్పుడు మనం సూది పొడుస్తున్నాము, అది వాడికి పాపం దుఃఖం కలుగుతుంది, ఆ దుఃఖం మనకి కలిగినట్టే కాబట్టి అదేదో చేసి ఇదేదో కొంచెం శ్రద్ధగా చేద్దాము, దాన్నే అదే పరమయోగము అంతే దత్మచ్చి ఉంది. అలాగే సుఖం కూడా, మనం ఈ లడ్డూ తినేస్తున్నాము, దీనివల్ల మనకి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అటువంటి రుచి అయిన లడ్డూ మనం ఒక్కళ్ళే తినేయడం కాకుండా ఇంకొకళ్ళకి కూడా పెట్టి తింటే ఇదే ఆనందం వాళ్ళకు కూడా కలుగుతుంది. ఎదుటి వాళ్ళకి సుఖం కలిగిందంటే అది మనతో మనకి కలిగినట్లే అని ఈ విధంగా సుఖం విషయంలో కానీ దుఃఖం విషయంలో కానీ తనతోటి పోలిక. పరులయ్యవి తన కొనరించిన అంటే ఏదో చెక్కన గారి పద్యం ఏదో ఒకటి. కాబట్టి ఈ మాట మీకు చాలా చాలా గ్రంథాల్లో కనపడుతుంది, ఈ శాస్త్ర గ్రంథాల్లో సరిగ్గా ఇదే అభిప్రాయం అనేక వాక్య అనేక రూపాలలో భాష మారిన భావం ఇదే విధంగా బాగా కనపడుతూ ఉంటుంది. ఇది నిత్య నిజ జీవితంలో నిత్యము మనం అభ్యాసం చేయటానికి కూడా వీలుగా ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఒక ఇష్యూలో ఓ సమస్యలో ఒక వ్యక్తితో మనకి విభేదం వచ్చిందనుకోండి, విభేదం వస్తే మనం ఏం చేస్తామంటే మనం ఆర్గ్యూ చేస్తాం, వాదిస్తాం, దెబ్బలాడతాం, కలహాన్ని పెట్టుకుంటాం. ఆ పెట్టుకునేప్పుడు మనము ఆ మొత్తం సమస్యని ఒకే దృష్టికోణంతో చూస్తూ ఉంటాం. ఏమిటా దృష్టికోణము? నేను అనే అహంకారం ఒకటి ఉంటుంది, ఈ నా సుఖము నా దుఃఖము అనే దృష్టికోణంతో ఆ సమస్యను మనం చూస్తూ ఉంటాం. అయితే దీంట్లో ఇబ్బంది ఏమిటంటే అవతల వాడు కూడా సరిగ్గా అలాగే చూస్తూ ఉంటాడు, తన సుఖము తన దుఃఖము అనే దృష్టికోణంతో ఆ సమస్యను వాడు చూస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ వీడి అహంకారము వాడి అహంకారము ఇవి రెండింటికి మధ్యన ఒక ఘర్షణ నిర్మాణం అవుతుంది. ఒకసారి రెండు అహంకారాల మధ్యన ఘర్షణ నిర్మాణం అయితే ఆ ఘర్షణ దాన్ని ఒక కొలిక్కి తీసుకురావటము, దాన్ని పరిష్కారం చేయటం చాలా కష్టం, అది ఒక పట్టణ సెటిల్ అవ్వదు. ఒకవేళ ఎందుకు వచ్చిన ఘర్షణలే అని వీడు నోరు మూసుకుని ఊరుకున్న సందర్భంలో కూడా మనస్సులో ఒక విద్వేషాన్ని నిలబెట్టుకుంటాడు, వీడు దుష్టుడు, వీడికి భవిష్యత్తులో ఎప్పుడు వీడితో మనం మాట్లాడకూడదు, వీడికి ఉపకారం చేయకూడదు, వీడు దుష్టుడు అనే ఒక విద్వేషాన్ని ఒక నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుని ఉండిపోతాడు. తప్పిస్తే ఊరుకున్న సందర్భంలో కూడా మనస్సులో మటుకు ద్వేషమే అట్టు పెట్టుకుంటాడు. సో ఇది మనం మామూలుగా జీవితంలో మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన విషయం. సాధారణంగా మానవుల మనస్సుల్లో ఉండే క్లేశము, ఆ దుఃఖము, ఆ టెన్షను, స్ట్రెస్ మొదలైనవి, మానసిక ఒత్తిడి, వీటన్నిటికీ మూలంలో ఈ మానవీయ సంబంధాలు అంటే ఈ రిలేషన్షిప్స్, ఒక మనిషి ఇతర వ్యక్తులతోటి ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారం నడిపే సందర్భంలో వచ్చేటువంటి క్లాషెస్, ఘర్షణ అనేది
మనుషుల యొక్క మనస్సులకి చాలా పెద్ద కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇదంతా మనందరి అనుభవంలో ఉంది. మనము సోషల్ యానిమల్ అని, అంటే మనిషి సమాజంలో బతుకుతాడు కానీ ఒక్కడు ఏకాంతంలో ఓ గుహలో కూర్చుని అలా మౌనంగా బతకలేడు. అలాంటివి ఏవో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్, ఏవో భగవాన్ రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎవరో అప్పుడప్పుడు కనపడతారు. మొత్తానికి మనిషి అన్నవాడు సమాజంలో నలుగురితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఈ ఇతరులతో కలిసి వ్యవహారం చేసి జీవించే సందర్భంలో ఆ ఇతరులు కుటుంబ సభ్యులు అవుతారు. ఇమీడియట్ కుటుంబ సభ్యులు అంటే భార్య, భర్త, తండ్రి, కొడుకు, అన్న, చెల్లెలు, ఇలా ఇమీడియట్ కుటుంబ సభ్యులుగా ఉంటారు. తర్వాత కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బంధువులు, ఎవడో బహుమతి లేకపోతే పెళ్ళిలో కలుసుకునే బంధువులు, అలాంటి సందర్భం ఉంటుంది. తర్వాత నైబర్స్ ఉంటారు. తన చుట్టుముట్టు ఉండే బస్తీలో ఇతరులతో కలిసి జీవించే సందర్భంలో నైబర్స్ ఉంటారు, వాళ్ళతోటి వ్యవహారం చేయాల్సి ఉంటుంది. తర్వాత విశాలమైన సమాజంతో మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారనుకోండి, అలా నడిచి వెళ్తున్నప్పుడు 10 మందిని తప్పించుకుంటూ నడిచి వెళ్ళాలి. ఇతరులు మనకు అడ్డు వచ్చినప్పుడు జాగ్రత్తగా తప్పించుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం ఇతరులకు అడ్డు రాకుండా మనం తప్పుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ప్రతి అడుగు వేసినప్పుడు అల్లా ఒకరిని డాష్ ఇచ్చుకుంటూ పోతే మనకే కష్టం, ఎదుటి వాళ్ళకి కష్టం. మీరు ఊహించండి, మొండ మార్కెట్ మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఒకప్పుడైతే అసలు మొండ మార్కెట్లో నడవడమే ఒక ఆర్ట్, ఒక కళ అన్నట్టుగా ఉండేది. మీరు ఎవరికి డాష్ మీరు ఇవ్వకూడదు, ఇతరుల డాష్ మీరు పొందకూడదు, అలా నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే జీవితంలో కూడా అది ఫిజికల్గా ఒక దేహం ఇంకో దేహానికి వచ్చి డాష్ అవ్వకుండా కాపాడుకోవటం, అదేవిధంగా మానసికంగా కూడా అనేక మంది వ్యక్తులతో వ్యవహరించే సందర్భంలో ఆ మానసికమైన డాష్, దాన్ని క్లాష్, దాన్ని ఘర్షణ అంటారు, కలహము రాకుండా మనం జీవితాన్ని ఎలాగ నడపటం, అది చాలా ప్రధానమైనటువంటి సమస్య. సో దీన్ని ఆ రిలేషన్షిప్స్ని మేనేజ్ చేయడం ఎలాగా, ఇప్పుడు పిల్లలతో కూడా, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలతోటి, వాళ్ళు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒక మార్గంలో నడుద్దామని వాళ్ళు అనుకుంటారు. కాదు, ఈ పిల్లలు నేను చెప్పిన మార్గంలో నడవాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. ఆ సందర్భంలో కూడా క్లాష్ వస్తుంది, తండ్రికి కొడుక్కి క్లాష్ వస్తుంది, పిల్లలకి తల్లిదండ్రులకి క్లాషెస్ వస్తూ ఉంటాయి, ఏవో రకంగా క్లాషెస్ వస్తాయి. ఈ విధంగా మనం సమాజ జీవితంలో, కుటుంబ జీవితంలో మనం అనేక రకములైన ఘర్షణలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇది ఎలాగ, దీనికి పరిష్కారం ఏమిటి? ఈ ఘర్షణ ఇలాగే ఇదే వాతావరణం మనం ఇలాగే కొనసాగించినట్లయితే, పరిష్కారం లేకపోయినట్లయితే మనస్సు పూర్తిగా కలుషితం అయిపోతుంది. ద్వేష రాగద్వేషాలు నిండిపోతాయి మన మనస్సులో, అలా నిండి ఉంటాయి కూడా చాలామందికి. మనకి కొంతమంది ఎడల ప్రేమ భావన, స్నేహము ఉంటుంది, మరి కొంతమంది ఎడల విద్వేషము, చాలా తీవ్రమైనటువంటి చికాకు, కోపము కూడా ఉంటాయి. ఈ విధంగా రాగద్వేషాలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? మనం సమాజ జీవితంలో వాళ్ళతోటి వ్యవహారం చేసినప్పుడు ఇచ్చిపుచ్చుకునే సందర్భాల్లో మన మనస్సులో నిర్మాణమయ్యేటువంటి ఈ భావజాలము, రాగద్వేష. మరి ఇక్కడ సమత్వాన్ని మనం సిద్ధాంతంగా చేసుకోవాలని చెప్తున్నప్పుడు ఈ రాగద్వేషాల బాధ్యని పడకుండా రక్షించుకోవడం ఎలాగా? దానికి ఒక్కటే సింపుల్ ప్రిన్సిపుల్, ఆత్మౌపమ్యేన. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే తనతోటి పోలిక, ఎదుటివాడు వాడు అంటే ఏమిటి? ఇప్పుడు ఒక సమస్యలో నా అహంకారం దృష్టితోటి చూసినప్పుడు నాకు ఆ సమస్య ఒకలాగా కనపడుతుంది, ఎదుటివాడికి అదే సమస్య ఇంకొకలాగా కనపడుతుంది. కాబట్టి మా ఇద్దరం కలుసుకునే సందర్భమే ఉండదు, మీటింగ్ గ్రౌండే ఉండదు, ఘర్షణలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఎలాగ చేయాలి దాన్ని అంటే, దానికి ఉపాయం ఏమిటంటే, ఇది అప్పుడప్పుడు మీరు అభ్యాసం చేసి చూడొచ్చు. అభ్యాసం చేస్తే చాలా తేలికైపోతుంది మనస్సు. దీనికి ఉపాయం ఏమిటంటే, మనము ఆ సమస్యని, ఆ విషయాన్ని కేవలము మన దృష్టికోణంతో కాకుండా దాన్ని ఇలా చూడాలి. ఏమని, ఏమిటి అతను ఇలా ఎందుకు అంటున్నాడు, ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, ఏమిటి అతని సమస్య ఏమిటి అని అతని స్థానంలో మనం ఉండి చూడాలి. అతనిలాగా మనం ఉండి చూడాలి, అతని వైపు నుంచి ఆ సమస్యను చూడాలి. చూస్తే మనకి సమస్య పరిష్కారం వెంటనే దొరికిస్తుంది. ఒకసారి నేను ఎక్కడికో పాఠం చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని. ఆ పాఠం క్లాసెస్ ఆర్గనైజ్ చేసేందుకు అక్కడ బ్రహ్మచారి ఉండి ఆర్గనైజ్ చేసేవాడు. ఆ బ్రహ్మచారి
ప్రారంభంలో కొంచెం మర్యాదగానే చేసి ఏదో మైకోది పెట్టి తర్వాత అసలు ఏమీ శ్రద్ధ తీసుకోకుండా ఒక రకంగా ఆటంకాన్ని కూడా కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది. వీటర భగవంతురాయ్ మనం పాఠం చెప్తుంటే ఇది ఎక్కడ ప్రారంభం అని నేను అనుకుని అతని సమస్య ఏమిటై ఉంటుంది. మనం కోప్పడచ్చు, ఏమిటా నేను పాఠం చెప్తుంటే అలా చేస్తాం, నువ్వెంత నీ చదువు ఎంత అని మనం అలా చూడొచ్చు. అలా చూసినట్లయితే మనకి రాగద్వేషాలే నిర్మాణం అవుతాయి, అతనిలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక భావన మరింత దృఢం కూడా అవుతుంది. కానీ నేను అలా చూసే ప్రయత్నం చేయలేదు, అది మామూలుగా సహజంగా తెలుస్తూనే ఉంటుంది. కానీ అలా కాకుండా ఇతను ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఏమిటి అతని సమస్య ఏమిటి, మనం ఏ విధంగా అతనికి ఇబ్బంది కలిగిస్తున్నాము, ఏదో ఒక ఇబ్బంది అతను ఫీల్ అవుతూ ఉండాలి, ఆ కారణంగానే మనం వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నాడు అని నేను ఆలోచిస్తే అతని ఇబ్బంది ఏమిటో నాకు అర్థమైంది. అతని ఇబ్బంది ఏమిటంటే వీడు వచ్చి మనం ఎత్తుమీ కూర్చుంటాడేమో, మనకు ఉన్నటువంటి స్వాతంత్ర్యం భంగం కలుగుతుంది అనేదో పాపం అతనికి ఉండే ఇబ్బంది అతనికి ఉంది. ఆ ఇష్యూని అతను దృష్టికోణంతో అతను చూసుకుంటున్నాడు. అతని స్థితిలో నేనుండి అటువంటి ఫీలింగే నాకు కలిగితే నేను కూడా అలాగే ప్రవర్తించి ఉండేవాడిని, అది ఆత్మౌపమ్యము అంటే అలా ఉంది. కాబట్టి నేనేం చేశాను, ఓహో ఇలా అనుకుంటున్నాడు పాపం అతను, ఓకే నాకు అర్థమైంది అతని సమస్య ఏమిటో నాకు అర్థమైంది అని ఇప్పుడు అదే సమస్యని నా వైపు నుంచి మాత్రమే కాకుండా అతని వైపు నుంచి కూడా చూసినప్పుడు దీన్ని ఆత్మౌపమ్యం, వెంటనే అసలు అక్కడ ఘర్షణ నిర్మాణమే కాదు, ఒకవేళ సమస్య వెంటనే పరిష్కారం అయిపోతుంది, ఓపిసరంత ఘర్షణ నిర్మాణం అయినా కూడా అది వెంటనే తొలగిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక నియమం ఒకటి ఉంది, ఒక సిద్ధాంతం ఒకటి ఉంది. ఎలాగంటే ఇప్పుడు ఇద్దరు కలహించుకుంటున్నారనుకోండి, ఇప్పుడు ఆ ఇద్దరూ వివేకవంతులే అయితే కలహం ఉండదు. ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఇద్దరూ వివేకం గల వాళ్ళైతే ఇది ఆ కలహమే ఉండదు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కడికి మాత్రమే వివేకం ఉందనుకోండి, అప్పుడు కూడా కలహం ఉండదు. కలహం ఉంది అంటే ఇద్దరూ అవివేకులు అని అర్థం. ఎందుకంటే ఏ ఒక్కడు వివేకం గలవాడైతే కలహం ఉండదు. కలహం ఆరంభమైనా వెంటనే చల్లారిపోతుంది ఆ కలహం. కలహం పెరగాలి అంటే రెండు వైపుల నుంచి ఆ మంటలో వీళ్ళు ఆజ్యం పోస్తూ ఉండాలి. రెండు వైపుల నుంచి రెండు చేతులు కలిస్తేనే మీకు చప్పట్లు అవుతాయని ఓ సామెత ఉంటుంది. సో ఒకవైపు నుంచి కలహాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటే మన వైపు నుంచి మనం ఆ ప్రయత్నానికి రెస్పాన్స్ మనం ఇవ్వకుండా మనం ప్రేమభావంతో ఉన్నట్లయితే ఆ కలహం ఏమవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది, అది ముందుకు సాగదు ఆ కలహం. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి పాకిస్తాన్కి ఇండియాకి కలహం రాలేదంటే దానికి కారణం ఏమిటి, ఇండియా భారతదేశం యొక్క ఒక మహోన్నతమైన ఆదర్శం, కానీ వాడు ఎంత పొరపాటు చేసినా క్షమించి ఇంకో ఛాన్స్ ఇద్దాం వీడికి, వీడు బాగుపడేందుకు మరొక ఛాన్స్ కూడా వాడికి ఇద్దాం అని భారత ప్రభుత్వం ఆలోచించబట్టి ఆ సంప్రదాయం మనలో ఉంది, మన సమాజంలో ఆ సంప్రదాయం ఉంది. ఆ విధంగా భారతదేశం రెస్పాన్స్ అవ్వబట్టి ఈ మధ్యకాలంలో ఒక యుద్ధం రావాల్సిందే ఆగిపోయింది. ఇంతకుముందే కూడా అలాగే బాంబే తర్వాత అయింది అలాగా, అంతకుముందు కూడా రావాల్సిన యుద్ధం ఆగిపోయింది. ఆ యుద్ధం ఆగి ఈ యుద్ధం అనేక సార్లు ఇలా ఆగిపోయి ఒక శాంతి వాతావరణం నిర్మాణం అయిందంటే దీనికి పాకిస్తాన్ మంచి వివేకం వచ్చేసిందని ఏం కాదు, పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. అది భారతదేశం యొక్క ఒక శాంతి కాముకత్వం. కాబట్టి ఇద్దరిలో ఒక్కడు వివేకవంతుడైనా మీకు శాంతి ఉంటుంది, ఇద్దరూ వివేకం లేని వాళ్ళైతేనే కలహం ఉంటుంది. ఇది ఒక సత్యం. ఎందుకంటే ఇద్దరిలో ఒక్కడు వివేకవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఆత్మౌపమ్యేన ఆ సమస్యని తనైతే ఏం చేసి ఉండేవాడు, ఆ ఎదుటివాడి స్థానంలో తను ఉన్నట్లయితే ఎలాగా ప్రవర్తించి ఉండేవాడు అని ఎప్పుడైతే వీడు ఊహించని భావన చేయగలిగాడో, అంటే ఏమైపోయింది, సమస్యని రెండు వైపుల నుంచి చూడగలిగేటువంటి ఒక పెద్ద మనస్సు వీడికి ఎప్పుడైతే ఉందో వెంటనే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. కాబట్టి సర్వత్ర సర్వ సందర్భాలలో కూడా ఆత్మౌపమ్యేన సర్వత్ర. నేను ఒక ప్రసంగం విన్నాను, ఇదో పెళ్ళివారు మగపెళ్ళివారు ఆడపెళ్ళివారు అని మీరు వినే ఉంటారు. ఆడపెళ్ళివారు మగపెళ్ళివారికి అడుగులకు మడుగులొత్తుట అని అలాగంటారు. సో ఒక ఆయన కొడుకు పెళ్ళికి బంధువర్గంతో సహా వచ్చాడు మగపెళ్ళివారు.
మగపిల్లి వారు ఆయన వచ్చినప్పటి నుంచి చాలా హడావిడి చేస్తూ ఈ కన్యాదాత వైపు వాళ్ళని చాలా డిమాండ్స్ పెట్టేసి వాళ్ళని ఏదో అనాహింస పెడుతున్నాడు. అప్పుడు వాళ్ళలో ఒకడు అన్నాడు, ఏమిట్రా ఈయనకి ఆడపిల్ల లేరా ఏమిటి అని. అంటే దానికి సమాధానం ఏమొచ్చింది, అవును లేదు, ఆయనకి ఇద్దరే పిల్లలు, ఇద్దరు మగపిల్లలే, ఆయనకి ఆడపిల్లలు లేరు, ఆయనకి ఆ కష్టం ఏమిటో తెలియదు అని చేతనే అలాగ పెట్టిరేగిపోతున్నాడని సమాధానం వచ్చింది. ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, సపోజ్ అతనికి తెలుస్తుంది దాంట్లో ఉండే కష్టం ఏంటి, ఓకే మనం పడ్డ కష్టమే, ఇప్పుడు అవతల వాడు పడుతున్నాడు, కొంచెం మనం సహకారం చేద్దాము అనే ఒక పెద్ద మనస్సు వస్తుంది. దాన్ని ఆత్మౌపమ్యము అంటారు. ఎప్పుడు కూడా తనతో తాను పోల్చుకుంటే ఆ మనిషి యొక్క మనస్సు కరిగిపోతుంది, ఒక ప్రేమ వస్తుంది, ఘర్షణ స్థానంలో ప్రేమ వస్తుంది. తనతో తాను పోల్చుకునే ఛాన్స్ వాడికి లేకపోతే వాడు ఘర్షణలోనే జీవిస్తాడు. కాబట్టి మనము ఆ మౌలికమైన సూత్రాన్ని అర్థం చేసుకుని ప్రతి సందర్భంలోనూ ఆత్మౌపమ్యన నా అహంకారము ముందుకి రావాలి, నా అహంకారానికి విజయం లభించాలి అనేటువంటి దృష్టి కాకుండా ఎదుటివాడి యందు ఏ నా యందు ఏ ఆత్మతత్వము గలదో అదే ఆత్మతత్వము ఎదుటివాడి హృదయంలో కూడా ఉంది అనే ఒక ప్రేమలో రహస్యం ఏంటంటే, విద్వేషంతో నెగ్గడం కంటే ప్రేమతో ఓడిపోవడం మేలు. అది ప్రేమ యొక్క రహస్యం. ఇప్పుడు తల్లి పిల్లవాడు తల్లో మాట చెప్తుంది, పిల్లవాడికి ఇలా చేయమని చెప్తుంది, వాడు వెండో, రెండోసారి చెప్తుంది వెండో. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే వాడి ఇష్టం వచ్చినట్టు ఆమె చేస్తుంది, వాడి అభీష్టాన్ని ఆమె అనుసరిస్తుంది. తన అభీష్టాన్ని వాడు చేయకపోయినా వాడి అభీష్టాన్ని ఆమె అనుసరిస్తుంది. అక్కడ మీకు బాహ్యంగా చూసినట్లయితే పిల్లవాడి పంతం నెగ్గినట్టు తల్లి యొక్క ఆదేశం వీగిపోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ ఓడిపోవడంలోనే తల్లికి ఒక విజయము గలదు. వీడు విజయాన్ని తాత్కాలికంగా సాధించినా అది వాడికి విజయం కానే కాదు. తల్లి ఆ ఓటమిని కూడా అంత ప్రేమగా ఎలా స్వీకరించగలిగింది, అంత తేలిగ్గా ఎలా స్వీకరించగలిగింది, అహంకారం ఎందుకు అడ్డు రాలేదు అంటే కారణం ఒక్కటే, అహంకారం ఎందుకు అడ్డు రాలేదంటే కేవలము ప్రేమ వల్లే. ఆ ప్రేమ యొక్క రహస్యం ఆత్మౌపమ్యం ఉంటుంది. సో సపోజ్ ఆ పిల్లవాడు తన పిల్లవాడు కాదనుకోండి, అక్కడ మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి సో ఆత్మౌపమ్యం నా పిల్లవాడు అనే తన ఆత్మ తన స్వరూపంతో సంబంధం పెట్టుకున్న సందర్భంలో ప్రేమే బయటకు వస్తుంది తప్ప ఘర్షణ బయటికి రాదు. కాబట్టి ఈ విధంగా మనం నిత్య జీవితంలో కుటుంబ సమస్య కుటుంబ జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ ఏ ఏ పరిస్థితులను ఎదుర్కొంటామో ఆ పరిస్థితులన్నింటి యందు కూడా ఆత్మౌపమ్యాన్ని కనుక ఒక ప్రిన్సిపల్గా పెట్టుకుని మనం అడుగు వేసినట్లయితే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలగచ్చు. మనకి రావాల్సింది రాలేదనో, రావాల్సింది ఆలస్యమైందనో, లేకపోతే మనకి రావాల్సింది ఎదరవాడు పట్టుకెళ్ళిపోతున్నాడనో, అటువంటి ప్రపంచానికి సంబంధించిన ఒకటి రెండు చిన్న చిన్న ఇబ్బందులు కలగచ్చు. కానీ ఆత్మస్వరూపము యొక్క మహిమ, ఆ ప్రేమ, ఆ సమత్వము, ఏకత్వము అది బాగా అనుభవానికి వచ్చి వీడు పరమయోగి అయిపోతాడు. కాబట్టి ప్రపంచంలో నెగ్గి యోగంలో ఓడిపోవడం కంటే ప్రపంచంలో కొద్దో గొప్ప ఓడిపోయినా యోగంలో నెగ్గడమే మేలు. కాబట్టి ఆ విధంగా ఆత్మౌపమ్యాన్ని మనం జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి. తర్వాత ఈ ఆత్మౌపమ్యము అన్నదానికి మరొక విషయం విధంగా కూడా దాన్ని గమనించాలి. అది ఎలాగంటే వేదాంతం చదువుకుని ఇప్పుడు లోకంలో మనకి అనేక ప్రవృత్తులు కనపడతాయి. చాలామంది జనం రోడ్ల వెంపట మార్కెట్ ప్లేసెస్లోనూ అక్కడ భోగ సాధనాల వెంబడి పరుగులు తీస్తూ ఉంటారు. అలా 100 మంది సమాజం 100 మంది ఉంటే దాంట్లో 90 మంది ఈ టైంలో ఎక్కడ ఉంటారు, రోడ్డు మీద మార్కెట్ ప్లేస్లోనూ ఉంటారు. 10 మంది దేవాలయానికి వస్తారు, మార్కెట్ వీధులు పెట్టి ప్రపంచ భోగాలను వీధులు పెట్టి ఈశ్వరుణ్ణి దర్శిద్దామనే భక్తితో ఇక్కడికి వస్తారు. ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, చూడు వాళ్ళు సంసారులు, సంసారంలో భోగాల్లో పడేడు వస్తున్నారు, దేవుడి దగ్గరికి రావాలనే జ్ఞానమైనా లేదు, ఇంత కష్టపడి దేవాలయం కడితే చూడడానికి కూడా ఎవడూ రాడు, ఇక్కడ మేము ఏదైనా ఫంక్షన్ చేస్తే రాదు అని వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. రాని వాళ్ళ గురించి వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఏమంటే కరెక్టే కదా, అది
పది మంది దేవాలయానికి వస్తే ఒక్కళ్ళు గీతా క్లాస్కి వస్తారు ఆ పది మందిలో. 100 మందిలో 90 బయట ఉండి 10 దేవాలయానికి వస్తే ఆ 10లో ఒక్కడే గీతా క్లాస్కి వస్తాడు. కాబట్టి వేదాంతం చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమి దేవాలయాలకు వస్తారు ఏం లాభం, ఊరికే దేవుడి చుట్టూ ఇలా రౌండ్ కొట్టేసి ఏదో దర్శనం చేసి ఏమైనా లేచక్కపోతారు, దేవుడు ఏదైనా గర్భగుడిలో మాత్రమే ఉంటాడా ఏమి, ఆ భగవద్గీత చదువుకోక్కర్లేదా, ఏదో అజ్ఞానులని వీళ్ళు వాళ్ళ గురించి అనుకుంటారు. ఈ 3 లెవెల్స్ మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి, సమాజ జీవితంలో ఇవి కనపడతాయి. ఇది విషయం తెలిసి గీత చదువుకుని ఇలా అనుకుంటున్నాము అని అనిపిస్తుంది, కానీ గీత యొక్క తత్వం తెలిస్తే ఆ భావన తప్పు. ఎందుకంటే లోకంలో మామూలుగా ఈ దృష్టి ఉంటుంది, సపోజ్ ఎవరైనా ఓ మహాత్ములు ఉన్నారనుకో, ఆయన గీత అవి పాఠం చెప్తున్నారనుకోండి, ఏమంటే మీరు ఆ గీత పాఠం చెప్తున్నారు కదా ఎందుకు చెప్తున్నారు అని అడిగారనుకోండి, ఆయన ఏమంటారు, లోకం అంతా అజ్ఞానంలో ఉన్నారు, జనులందరూ అజ్ఞానులై ఉన్నారు, ఈవేళ అజ్ఞానాన్ని తొలగించి వీళ్ళకి జ్ఞానభిక్ష పెట్టడం కోసం నేను గీతను చెప్తున్నాను అని అనే సందర్భాలు ఉంటాయా ఉండవా? మహాత్ములు అలా అంటూ ఉంటారు, మహాత్ములను పొగిడే వాళ్ళు అలా పొగుడుతారు, ఆ పొగిడినంత వరకు బాగానే ఉంది, వాళ్ళు కూడా అలా అంటారు, అలా అనుకుంటారు, వీలు దొరి వీలు చిక్కితే అంటారు కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే చూడండి, అది చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు ఓ మహాత్ముని అడిగారు, భగవాన్ రమణ మహర్షి గారిని అడిగారు, ఏమండి మీరు ఒక్కరు జ్ఞాని, భారతదేశం అప్పుడు 33 కోట్ల మంది ఉండేవారు, అంటే మరి మిగిలిన కోట్లాది జనం వీళ్ళు అజ్ఞానులు కదా, మీరు ఒక్కరు జ్ఞాని అయితే ఏమైంది అని ఎవరో ఏదో అలాగంటే ప్రశ్న అడిగారు. ఆయన అన్నారు, అసలు రెండవ వాడు ఉంటే కదా అజ్ఞానికి అని ఆయన చెప్పారు, రెండవ వాడు లేడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, సపోజ్ నేను ఇక్కడ కూర్చుని నేను భగవద్గీత చక్కగా అధ్యయనం చేశాను, నాకు అన్నీ వచ్చును, ఈ లోకంలో జనులు అజ్ఞానులు అని కనుక నేను అన్నాను అనుకోండి, అప్పుడు నేను జ్ఞానినైనట్ట అజ్ఞానినైనట్ట, అజ్ఞానైనట్టే లెక్క. ఎందుకంటే ఆత్మ కంటే భిన్నంగా ఇతరులు ఉన్నారు, 1, ఆ ఇతరులు అజ్ఞానులు, ఇది భేదమైందా అది సమత్వమైందా? భేదమే. కాబట్టి ఈ లోకంలో అజ్ఞాని ఒక్కరే ఉన్నారు, ఒకే ఒక అజ్ఞాని ఉన్నారు, అదే నేను. ఆ అజ్ఞాని జ్ఞానం వచ్చేస్తే ఇంకా అజ్ఞానులు అనేవారే లేరు. ఎందుకంటే జ్ఞానము అంటే రెండవ వాడు లేడు, ఉన్నది ఒకే ఆత్మ, అది జ్ఞానం అంటారు. దేహము నేను, కాబట్టి మిగతా దేహాలు భిన్నంగా ఉన్నాయి, నేను వేరు వాళ్ళు వేరు అంటే దాన్ని జ్ఞానం అంటారు, దాన్ని అజ్ఞానం అనే అంటారు. కాబట్టి ఈ దృష్టి ఏమిటి, లోకంలో జనులకు నేను జ్ఞానభిక్ష పెడుతున్నాను అని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే జ్ఞానమే నా దగ్గర ఉన్నట్లయితే నాకంటే భిన్నంగా మరొకళ్ళు లేనేలేరు, అందరూ ఆత్మస్వరూపులే, ఒకే పరమాత్మ ఇన్ని దేహములయందు వేరువేరుగా ఉన్నాడు అంటే తప్పు, వేరువేరుగా ఉన్నాడా అన్నట్లు కనిపిస్తున్నాడు. ఎలా అయితే ఒకే ఎలక్ట్రిసిటీ ఇన్ని సాధనాలలో వేరువేరుగా ఉందా అన్నట్టుగా కనిపిస్తోంది తప్ప వేరువేరుగా ఏమీ లేదు, ఒకే ఎలక్ట్రిసిటీ, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే పృథివీ, ఒకే ఆపహ, జలము ఒక్కటి, జలతత్వం ఒక్కటి. మీ ఇంట్లో జలము మా ఇంట్లో జలము భిన్న భిన్నంగా ఉన్నట్లు అనిపించినా జలతత్వం ఒకటి, వాయుతత్వము ఒక్కటి. మీరు పీల్చే వాయువు నేను పీల్చే వాయువు భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ భిన్నం కాదు, వాయుతత్వం ఒక్కటి, ఆకాశతత్వము ఒక్కటి, పృథివీతత్వము ఒక్కటి. కాబట్టి తత్వదృష్టి వెళ్తే అక్కడ దాకా చేరుకోగలిగితే రెండవ దశలు లేనే లేదు. కాబట్టి నేను జ్ఞానిని ఇతరులు అజ్ఞానులు అని అనుకుంటాడు ఎంతవరకు అయితే ఒకడు అనుకుంటాడో అంతవరకు వాడు అజ్ఞానిగానే మిగిలిపోతాడు. ఎందుకంటే ఆత్మౌపమ్యానికి భంగం వచ్చింది చూడండి, నేను జ్ఞానిని అంటే అర్థం, సర్వ ప్రాణులు కూడా జ్ఞానులనే అర్థం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, హృదయంలో ప్రకాశించే ఏ ఆత్మ చైతన్యం గలదో దానికి మనస్సు దేహము అనే ఉపాధులయందు ఉండే పుణ్యపాపములతో సంబంధం ఉందా లేదా? లేదు.
ఆత్మా అసంగ. హృదయం మనస్సునందు పుణ్యము పాపము రెండు ఉంటాయి. మనస్సునందు ఉండే పుణ్యపాపాల వల్ల ఆత్మయందు పుణ్యపాపాలు సంక్రమించవు. ఇప్పుడు సూర్యకాంతి పడుతుంది, సూర్యకాంతి పడినప్పుడు ఒక చోట ఉద్యానవనం మీద పడుతుంది, అందమైన మొక్కలు లాన్స్ తోటి, ఆ పక్కనే మురికి కాలువ మీద పడుతుంది. ఇప్పుడు సూర్యకాంతికి ఈ ఉద్యానవనం మీద పడటం వల్ల శోభ కానీ, ఆ మురికి మీద పడడం వల్ల లోటు కానీ ఉందా సూర్యకాంతికి? లేదు. ఎందుకంటే మురికి కాంతికి సంక్రమించదు, అలాగే ఈ పరిమళం కూడా కాంతికి సంక్రమించదు. ఆత్మ చైతన్యం అట్టిది. ఆ అంతఃకరణలో ఒక పాపమే ఉన్నా ఆ అంతఃకరణలో ప్రకాశించే ఆత్మ చైతన్యానికి ఆ పాపము అంటదు. అంతఃకరణలో పుణ్యం ఉన్నప్పుడు ఆత్మ చైతన్యానికి ఆ పుణ్యము కూడా సంక్రమించదు. పుణ్యపాపములకు అతీతంగా ఆత్మస్వరూపం ఉంటుంది. ఇంకా అటువంటిప్పుడు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిని విశిష్యతే, సమత్వమే సిద్ధాంతము. నా యందు అజ్ఞానము అంటే ఆత్మస్వరూపంలో అజ్ఞానం ఉండదు. అజ్ఞానం అనేది కేవలము మనస్సునందు ఉంటుంది. మనస్సులో ఉండే అజ్ఞానము అది ఆత్మస్వరూపానికి చెందినది కాదు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడను అంటే నా యందు అజ్ఞానము లేదు. ఆత్మౌపమ్యేన అనే సూత్రాన్ని మీరు ఎప్పుడైతే అన్వయిస్తారో అప్పుడు నా యందు నా స్వరూపంలో అజ్ఞానం లేనట్టుగానే ఇక్కడ ఉన్న ఏ ఒక్కళ్ళ స్వరూపంలో కూడా అజ్ఞానము లేదు. నా స్వరూపంలో పుణ్యపాపాలు లేనట్లుగానే మీ అందరి స్వరూపంలో కూడా పుణ్యపాపాలు లేవు. అది జ్ఞానం అంటే అలా ఉంటుంది. ఆత్మౌపమ్యం ఉంటుంది సర్వత్ర. అంతేగాని నేను పుణ్యాత్ముణ్ణి వాడు పాపి అంటే అది ఆత్మౌపమ్యం ఎలా అవుతుంది? కాబట్టి తన హృదయంలో ప్రకాశించే ఆత్మ చైతన్యము ఏ విధంగా పుణ్యపాపాలకి అజ్ఞానానికి అతీతంగా ఉన్నదో అందరి హృదయాలలో సరిగ్గా ఆత్మస్వరూపము అదే విధంగా ఉంది కనుక ఇక్కడ ఆత్మౌపమ్యమే తప్ప మరొకటి. అంటే అర్థం ఏమిటి? నేను తెలుసుకోవడం ఆలస్యం అవ్వచ్చు, ఈవేళ తెలుసుకోవచ్చు, లేకపోతే నెల రోజుల తర్వాత తెలుసుకోవచ్చు, లేకపోతే సంవత్సరం తర్వాత తెలుసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ జన్మలో తెలుసుకోవచ్చు. సత్యం మటుకు ఇది ఏమిటి? నేను పరబ్రహ్మస్వరూపుడను, శివోహం, అది సత్యం. ఈ సత్యము నా ఒక్కడికి మాత్రమే అన్వయించే సత్యం కాదు, ఈ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అదే సత్యం అన్వయిస్తుంది. నిజానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాదు, బయట మార్కెట్ కళ్ళు కాంపౌండ్ ఉంది చూడండి, దారు తాగుతో కూర్చున్న వాళ్ళకు కూడా అదే సత్యం అన్వయిస్తుంది. ఇంకా వేరే సత్యం ఏం లేదు. కాబట్టి ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నా వాడు తెలుసుకోవడం ఆలస్యం అవచ్చు, అది వేరే సంగతి. కానీ జ్ఞాని తెలుసుకోవడంలో ఇబ్బంది ఏమి ఉండదు, తెలుసుకున్నవాడే జ్ఞాని అనబడతాడు. ఏమిటంటే సకల ప్రాణుల యందు కూడా ఒకే ఆత్మస్వరూపము పుణ్యపాపములకు అతీతంగా అసంగంగా ఇప్పుడు ఈ క్షణంలో జీవన్ముక్తుడై ప్రతివాడు జీవన్ముక్తుడుగానే ఉన్నాడు. తెలుసుకోవడం ఎవరికి ఎవరు తోచినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఆత్మజ్ఞానం విషయంలో కూడా ఆత్మౌపమ్యమే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. ఇది పరమయోగి యొక్క లక్షణం. కాబట్టి ఈ ఆత్మౌపమ్యాన్ని మనం ఎన్ని అంశాలలో అభ్యాసం చేయాలో మీరు చూడండి. మానవీయ సంబంధాల్లో ఇతరులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం సందర్భం, తర్వాత గీతను అధ్యయనం చేసే సందర్భం, ఈశ్వరుణ్ణి దర్శించే సందర్భం, జీవితంలో ప్రతి అడుగులోనూ కూడా ఆత్మౌపమ్యాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు కొంచెం అల్లరిగా ఉంటే మనం కంగారు పడిపోయి కోపాన్ని ప్రదర్శించరాదు. ఎందుకంటే ఆ వయస్సులో మనం కూడా అల్లర్లు చేసాం. మనం ఒక్కసారి మనల్ని మనం చూసుకుంటే సరిగ్గా అదే వయస్సులో మనం ఎలా ఉన్నాము అని కనుక చూసుకుంటే వెంటనే అర్థమైపోతుంది, సరే ఆ వయస్సులో మనం కూడా అలాగే ఉన్నాము. అయితే వాళ్ళకి చెప్పాల్సిన డిసిప్లిన్ అది చెప్పాలి, కానీ ఫ్రస్ట్రేషన్ అంటే ఒక కోపము చికాకు వాటికి మాత్రం స్థానం ఉండదు. సో ఈ విధంగా ప్రతి చిన్న అంశంలోనూ ఎవరైతే ఆత్మౌపమ్యాన్ని ఒక సూత్రంగా పాటిస్తారో వాళ్ళ యొక్క జీవితము చాలా స్మూత్గా, ఏ రకమైన ఇబ్బందులు రాగద్వేషాలు లేకుండగా చాలా స్మూత్గా జీవితం నడుస్తూ ఉంటుంది. అంతఃకరణం బాగా శుద్ధమవుతుంది. అటువంటి శుద్ధమైన అంతఃకరణంలో ఆత్మస్వరూపము ప్రకాశిస్తుంది, వాడు జీవన్ముక్తుడైపోతాడు. అంచేతనే సయోగి పరమో మత అని చెప్పారు. ఈ గీతను అధ్యయనం చేసే విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏమంటే,
కేవలం గీతాధ్యయనం చేసినప్పుడే దీన్ని మనం తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అదేమిటంటే సత్యం అనేది చాలా పెద్ద పెద్ద క్రియలలోనూ పెద్ద పెద్ద జ్ఞానంలోనూ ఉంటుంది అని మీరు అనుకోవద్దు. చాలా చిన్న అంశం నుంచి కూడా ఆ సత్యం యొక్క ప్రభావం ఆరంభమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడినప్పుడు, ఒక చిన్న అడుగు వేసినప్పుడు, ఒక చిన్న క్రియను ఆచరించినప్పుడు మీరు రాగద్వేషాలకి, రాగద్వేషాల చేత ప్రేరితులై ఆచరించారా, లేక ఒక సమబుద్ధితో ఆచరించారా, ఆత్మౌపమ్యంతో ఆచరించారా అనేది అంత చిన్న స్టెప్ దగ్గర నుంచి ఆరంభమవుతుంది. ఎవరైతే అతి చిన్న క్రియలో కూడా ఆ ఆత్మస్వరూపం యొక్క మహిమని అనుభవానికి తెచ్చుకుంటారో, ఆ సమబుద్ధిని ప్రవేశపెడతారో, వాళ్ళు మాత్రమే జీవితంలో జీవన్ముక్తులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేసి పెద్ద పెద్దవి మాత్రమే మేము చాలా శ్రద్ధగా చేస్తాము అని అన్నట్లయితే అది ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టేప్పుడు మీరు ఎంత ప్రేమని భక్తిని చూపిస్తారో అక్కడ ఆరంభం అవుతుంది ఈశ్వరుని అందరి భక్తి. కాదండి, మేము ఈ దీపం ఇది చిన్న విషయం, దీని గురించి అంత శ్రద్ధ అక్కర్లేదు, మేము సహస్రనామార్చన లక్షార్చన చాలా ప్రేమగా చేసాము, పెద్ద పెద్దవే మేము బాగా చేస్తాము అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. అలాగే నిజ జీవితంలో కూడా చిన్న చిన్న అంశం, మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు బిచ్చగాడు కనపడితే మీరు ఆ బిచ్చగాడితో ఎలా వ్యవహరించారు, మీరు ఎంత ఇచ్చారు ఎంత ఇవ్వలేదు అది కాదు సమస్య, అసలు మీ అప్రోచ్ ఎలా ఉంది, మీ స్పందన ఎలా ఉన్నది అనే చిన్న అంశంలో మీరు గీతా జీవనాన్ని ఎంతవరకు అనుభవానికి తెచ్చుకోగలిగారో అన్నది స్పష్టమైపోతుంది. ఆ బిచ్చగాడి రూపంగా సాక్షాత్తు ఈశ్వరుడే మన ముందు ఉన్నాడు అని మీరు గుర్తిస్తే మీకు భగవద్గీత అర్థమైనట్టు. అలా కాకుండా అబ్బా ఏంటంటే రోడ్డు మీకు రాగానే బిచ్చగాడు వచ్చాడే పొదపో అని మీరు అన్నారనుకోండి, ఆ తర్వాత మీరు ఎన్ని భగవద్గీత ఉపన్యాసాలు చెప్పినా అంత చిన్న విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారని అర్థం. కాబట్టి అంటే ఇంక అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళి పావలాలో రూపాయలు అందరికీ పంచిపెడుతూ ఇంటికి వెళ్ళడం మానేసి అక్కడే ఉండమని నా అభిప్రాయం కాదు. ప్రాక్టికల్గా ఉండాలి, కానీ ఈశ్వరుడు బిచ్చగాడి ముందు రూపంలో మన దగ్గరికి వచ్చాడు, ఈశ్వరుడు విద్యార్థి రూపంలో జిజ్ఞాసతో మన దగ్గరికి వచ్చినాడు అని ఈ విధంగా సకల ప్రాణుల యందు కూడా ఈశ్వరుణ్ణి ఆత్మరూపాన్ని దర్శించేటువంటి ప్రయత్నం, అది గీత యొక్క యథార్థమైన సందేశం, అదే పరమయోగము. మంచిది, అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది, తర్వాత శ్లోకం ఉందాము. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. సో అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు, చాలా మంచి ప్రశ్న. ఆయన ఏమంటున్నాడంటే, అమ్మాయ నువ్వు చాలా గొప్పగా చెప్పేశావు, సమత్వము సామ్యేన మధుసూదన, హే శ్రీకృష్ణ ప్రతి అంశంలోనూ సమత్వాన్ని భావన చేయాలి అని నువ్వు చెప్పావు, అది వినడానికి బాగానే ఉంది, అదే పరమయోగము అని ఇంతవరకు సుమారు 32 శ్లోకాల్లో అదే సమబుద్ధినే సమత్వాన్నే బాగా విస్తారంగా శ్రీకృష్ణుడు బోధించి ఉన్నాడు, అనేక రకాలుగా దాన్నే చెప్పాడు. నువ్వు చెప్పావు బాగానే ఉంది, చక్కగా అర్థమైంది కూడా, ఏమీ సందేహం లేదు, బాగా అర్థమైంది కూడా. కానీ ఈ సమత్వము నా హృదయంలో స్థిరాం స్థితి దృఢంగా నెలకొని నా జీవితంలో ప్రతి చిన్న అడుగులోనూ కూడా ఆ సమత్వ భావన ప్రవేశించి జీవితాన్ని పవిత్రం చేసి జీవితంలో ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది అని నేను చెప్పలేకపోతున్నాను. ఆ స్థిరత్వము సమత్వ బుద్ధి నాయందు గట్టిగా నిలబడుట, ఈ స్థిరత్వం వస్తుంది అని నేను చెప్పలేకపోతున్నాను. ఎందువల్ల అంటే సమత్వము అది జీవితంలో రావాలంటే మనస్సులో సమత్వం దృఢంగా నెలకొనాలి. అయితే మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. మనం క్లాసులో కూర్చున్నప్పుడు మనస్సుకు ఉన్నటువంటి స్థితి ఒకలా ఉంటుంది, ఈ క్లాసు విడిచిపెట్టి ఇంటికి వెళ్ళగానే స్థితి ఇంకోలా ఉంటుంది. ఇదే పురాణ వైరాగ్యము శ్మశాన వైరాగ్యము అని అంటారు. పురాణ వైరాగ్యం అంటే పురాణం, ఇది పురాణం అనుకోండి, ఏదో ఒక గీతా క్లాసో లేకపోతే ఏదో రామాయణమో భారతమో ఏదో పాఠం చెప్తుంటే వెళ్ళి అక్కడ కూర్చుని శ్రద్ధగా వింటే, కొంతమంది వెళ్ళనే వెళ్ళరు, అసలు వెళ్ళినా అలా దూరంగా ఉండిపోతారు తప్పిస్తే ఒక విద్యార్థిలాగా కూర్చుని వినరు,
ఒకవేళ విన్నా ఏం చెప్తున్నారో చూద్దాం లేని ఊసిపోక కాలక్షేపం క్యూరియాసిటీ ఒకటి ఉంటుంది. ఏమిటో చూద్దాం లేని ఒక ఉత్కంఠతో చూస్తారు తప్ప ఆ జిజ్ఞాసతోటి వినరు. చాలా అరుదుగా కనపడుతుంది. ఒకవేళ విన్నా, అలా విన్నాడే అనుకోండి, ఆ విన్న సమయంలో మనస్సుకు వైరాగ్యం కలుగుతుంది. ఏమని, ఏమిటో జీవితం అంతా అశాశ్వతం, ఈ జీవితం కోసం ఈ మూన్నాళ్ల ముచ్చటి జీవితం, దీనికోసం ఏమో మనం అన్ని తప్పు పనులు చేస్తున్నాం, వీళ్ళ మీద వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుని రాగద్వేషాలు పెంచుకుని ఈ సంసారంలో అనవసరంగా మనం పడుతున్నామే అని ఒక పెద్ద వైరాగ్యం కలుగుతుంది. దాన్ని పురాణ వైరాగ్యం అంటారు. అలా మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చెరిగిపోతుంది వైరాగ్యం. అలాగే శ్మశాన వైరాగ్యం అని ఎవరో పోతూ ఉంటారు. పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఇంక దేహాలు ఏమవుతాయండి, కృష్ణపక్షం కదా. కృష్ణపక్షం అంటే చంద్రుడు రోజురోజుకి తగ్గుతాడు తప్పిస్తే ఏం పెరిగేది కాదు కదా. శుక్లపక్షం అయిపోయింది. శుక్లపక్షం 45 ఏళ్ళు వరకు శుక్లపక్షం, ఇంకా తర్వాత కృష్ణపక్షంలో ఉంటుంది జీవితం. కాబట్టి క్రమంగా అవయవాలు దేహము ఇవన్నీ కూడా అరిగిపోయేవే తప్పిస్తే ఇంతకంటే ఏమేం బాగుపడే డిసిప్ ఏముంటుంది, ఆ విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అంచేతనే దేహాభిమానం ఉండకూడదు. దేహాభిమానం ఉంటే ఈ కృష్ణపక్ష జీవితం చాలా కఠినంగా అనిపిస్తుంది. దేహాభిమానం లేకపోతే అది హ్యాపీగా ముందుకు పోతుంది, ఏమి సమస్య ఉండదు. హ్యాపీ అంటే సమస్య ఉండదు. ఎనీవే వాట్ ఎవర్, శ్మశాన వైరాగ్యం ఎలా పోయారనుకోండి, మనం ఏం చేస్తామంటే మనకు కావలసిన వాళ్ళు కదా అని ఆ శ్మశానానికి వెళ్తారు. కొంతమంది వెళ్తారు, అందరూ వెళ్ళరు. అందరూ ఇంటికి వెళ్ళి ఏదో పరామర్శ చేస్తాక వస్తారు, కానీ కొంతమంది సహాయం చేయడం కోసం అయితేనేమి, లేకపోతే ఒక ప్రేమతోటి బంధుత్వ భావంతో శ్మశానం దాకా వెళ్తారు. ఏడు యాత్ర కింద కూడా వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడప్పుడు వెనకాల. ఇదివరకు ఇంతలా ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో కొంత సోషల్ రిలేషన్స్ కూడా కొంత పెరిగాయి. ప్రేమ భావన తగ్గి ఆ దిక్కావట్టు అంటారు చూడండి, అది పెరిగింది. మనం వెళ్ళబోతే ఏమనుకుంటాడో, ఈ పోయినవాడు ఎలాగ పోయాడు, ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఈ ఉన్నవాళ్ళని మన వైపు ఉంచుకోవాలి. అంటే మనం వెళ్ళి ముఖం చూపెట్టి రావాలి, ఉన్నవాడికి చూపెట్టి రావాలి. పోయిన వాడిని చూడడం కాదు, ఉన్నవాడికి మనం వెళ్ళామనేది చూపించి రావాలి. అలాంటి దిక్కావట్ షో ఎక్కువైపోయింది సమాజంలో. కాబట్టి ఎవరైనా పోయారంటే అన్ని పనులు మానేసుకుని మనం చేసి ఉపకారం ఉండదు, నా మొహం ఉండదు, అక్కడ ఊరికే అడ్డు దారికి అడ్డు అన్నట్టుగా ఉంటాడు. పొలోమని పోవడం, మొత్తం జనం అంతా అక్కడికి చేరుతారు, అక్కడ శ్మశానానికి వెళ్తారు. ఏముంటుంది శ్మశానంలో, ఈ దేహాన్ని కట్టెల మీద పెట్టి భస్మం చేస్తుంటే అందరూ అలాగా అలా అక్కడికి వెళ్ళి వ్యాపారం కబుర్లో అవి అవి చెప్పుకుంటే బాగుండదు కనుక ఓ రకంగా చూస్తారు. అది చూస్తే ప్రతివాడికి కూడా మనసులో వైరాగ్యం కలుగుతుంది. ఈ దేహం ఆఖరికి దీని స్థితిదే, కట్టెల మీద పెట్టి నిప్పు పెడతారా దీనికి, దీన్ని ఇంతలా ప్రేమించేసి ఇదే నేను అనుకుని ఇంత హడావిడి చేసి దీనికోసం ఉళ్ళు వాళ్ళందరితో దెబ్బలాడి ద్వేషం పెంచుకుని రాగం పెంచుకుని ఇంత పని చేస్తున్నామే, ఇది మూన్నాళ్ళ ముచ్చటిది, చాలా అశాశ్వతం. ఆహాహా, మనం చాలా వైరాగ్యంగా ఉండాలి, ఈశ్వరుని ఎడల భక్తిని చేయాలి, ఈ దేహం కోసం ఇంకా పాపాలు అవి చేయటం మానేయాలి అని అనిపిస్తుంది. అక్కడ దాన్ని శ్మశాన వైరాగ్యము అంటారు. మళ్ళీ అక్కడే స్నానం ఏదో చేసి వస్తారు కదా, అక్కడితో అది సరే, ఆ స్నానంతో వాడు అది కూడా పోతుంది. మళ్ళీ వీడు సంసారం మామూలే, ఏమీ అసలు ఆ వైరాగ్యం వీడి మనసులో రాలేదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ వైరాగ్యం వచ్చిన క్షణంలో మటుకు చాలా గట్టిగా వస్తుంది. సో ఈ విధంగా చెప్పినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము శ్రీకృష్ణ భగవానుడు, జగద్గురువు, కృష్ణం వందే జగద్గురు, ఆయన పాఠం చెప్పాడు. అర్జునుడు చాలా యోగ్యుడు, చాలా గొప్పవాడు, చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడికి ఎంతో సేవాది చేశాడు, ధర్మరాజు గారి శిక్షణలో పెరిగాడు, ధర్మానికి నిలబడ్డవాడు, ఎన్నెన్నో త్యాగాలు అవి చేశాడు, తపస్సు చేశాడు. తపస్సు చేసి శివుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి మహాతపశ్శాలి అటువంటి అర్జునుడు శ్రోత, వాడు జిజ్ఞాసు, చెప్పేవాడు శ్రీకృష్ణుడు జగద్గురువు. అయినా కూడా ఈ మనస్సు ఎంత చంచలమైనదంటే అది ఈ సమత్వాన్ని స్థిరంగా నిలబెట్టుకోగలుగుతుందా అంటే చెప్పడం కష్టం. అర్జునుడు అంటున్నాడు, అమ్మో ఈ సమత్వం, నువ్వు చెప్పిన సమత్వం ఉందే, చాలా కఠినమయ్యా ఇది, దీన్ని జీవితంలో నిలబెట్టుకోవడం, ఆచరణలో పెట్టడం చాలా కఠినమనే నా అభిప్రాయం. మనస్సు చాలా చంచలమైనది కనుక చంచలత్వాత్, సో చంచల అంటే చూడండి ఇంట్రెస్టింగ్ వర్డ్, చలం చలం చంచలం,
చలం అంటే కదలిక ఎక్కువగా ఉండేది, అలజడి ఎక్కువగా గలది. ఈ చలంకి ఇంకో చలం చేరిస్తే అంటే బాగా ఎక్కువ ఆందోళన అలజడి గల మనస్సు. ఆ చలం చలం కలిస్తే చంచలం అవుతుంది. మామూలుగా ఈ మనుషులు పెట్టుకునే పేర్లో కూడా చలం అనే మాట వస్తుంది. అది చలం కాదు, అది అది అచలం. వెంకటాచలం అని ఉంటుంది పేరు, వెంకట అచలం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వెంకట ఇప్పుడు రామునితో కపివరుండిట్లనియే అని ఉంటుంది. దాన్ని వీడు ఎలా చదువుతాడంటే రాముని తోక పివరుండిట్లనియే అని చదువుతాడు. అని ఎప్పుడైతే చదివాడో వీడికి రాముని తోక వరకు అర్థమైంది, అంతవరకు తెలిసిపోయింది. కానీ ఈ పివరుడు అంటే ఏమిటో తెలియలేదు, అలా ఉంటుంది. అలాగే వెంకట చలం అని ఉందనుకోండి, ఆయన పేరు ఆ చలం అని పెద్ద రచయిత, ఆయన గుడిపాటి వెంకటాచలం ఆయన పేరు, అది వెంకట అచలం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ వెంకటాదగా ఒక ముక్క, చలం అని రెండు ముక్క, తప్పది. అలాగే చలపతిరావు అని అంటారు, చలపతిరావు తప్పు కాదు, తప్పది. అచలపతిరావు చలపతి కాదు, ఆయన అచలపతి, శేషాచలపతి చలపతి కాదు, చలపతి అంటే తప్పు అవుతుంది అన్నమాట. కాబట్టి ఇగో ఎలా తప్పు అవుతుంది, ఇగో ఇలాంటి తప్పు అవుతుంది. ఇక్కడ మనస్సు దగ్గర చలం, ఇది చలం. అచలం అంటే ఈశ్వరుడు, చలం అంటే ఇగో మనస్సు. అంత తేడా. ఇక్కడికిక్కడే అచలమైనది ఆత్మ, చలమైనది మనస్సు. కాబట్టి ఈ సిద్ధాంతం, ఈ సమత్వ బుద్ధి అనేది మనస్సులో నిలబడటం చాలా కష్టం అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఇది ఎంత కష్టము అంటే దాని మనిషిని బట్టి ఉంటుంది, ఆ మనిషి యొక్క ఉత్సాహాన్ని బట్టి, ఆ మనిషికి ఉండే సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మనిషి మంచి సాధకుడయ్యి సత్వగుణ ప్రధానమైన జీవితాన్ని గడుపుతో సాత్వికమైన జీవితం, దాన్నే మిత జీవనము అని అంటారు. మిత జీవనం అంటే ఏమిటి, ప్రతి అంశంలోనూ కూడా లైఫ్లో ప్రతి అంశంలోనూ మోడరేషన్ ఉండాలి, మితంగా ఉండాలి. మిత అంటే భోజనం మితంగా చేయాలంటే అందరికీ తెలుస్తుంది, భోజనం ఎలా అయితే మితంగా చేయాలో అన్నీ మితంగా ఉండాలి. భగవాన్ రమణ మహర్షి అనేవారు మితంగా మాట్లాడమనేవారు, అధికంగా మాట్లాడకు, మితంగా మాట్లాడు, మితంగా భోంచేయి, మితంగా నిద్రపో అని చెప్తూ ఉండేవారు. నిద్ర కూడా మితంగా ఉండాలి, అంటే ఒక పద్ధతిలో నిద్ర ఉండాలి. అంతేకాని ఓ రోజు రాత్రిలవార్లు తెలివిగా ఉండుకోవడం, మొన్నటి రోజుగా పడుకుని నిద్రపోవడం, అలాగా అదేదో శివరాత్రి గురించి అంటలేదు నేను, మామూలుగా సామాన్యంగా చెప్తున్నా. శివరాత్రి ఒక అపవాదం, అది ఎక్సెప్షన్, ఆ సందర్భం వేరు. సో అలాగా ఓ రోజు రాత్రి 12 పడుకోవడం, మొన్నటి పొద్దున 8 లేవడం, మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడం, అదంతా సాధకుని యొక్క జీవితం అలా ఉండకూడదు. కాబట్టి సాధకుడు మిత జీవనాన్ని అనుభవిస్తూ అలాగే భోగాల విషయంలో కూడా మితంగా ఉండాలి, పరిమితమైన భోగాల్ని స్వీకరించాలి. ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, అది ఒక భోగము, మంచి రుచి అయిన ఆహారం తింటే భోగంగా ఒక సుఖానుభవం కలుగుతుంది, దానికే భోగము అని పేరు. ఆ భోగం తప్పేం కాదు, రుచి ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మంచిది, కానీ అది మితంగా ఉండాలి, ఆ పరిమితి దాటకూడదు. ఇప్పుడు ఉదాహరణకి లడ్డూ వేశారనుకోండి, పెళ్ళిళ్ళలోనూ కూడా లడ్డూ వేస్తారు, ఓ లడ్డూ తిన్నారనుకోండి, బాగుంది బస్, దట్ ఈస్ మితం. ఆ లడ్డు బాగుంది తీసుకురండి అని ఇంకో 2 లడ్డూలు వేసుకుని తినేశారనుకోండి, అది మితం కాదు, అది అమితం అయింది. అలాగే ఏదైనా సరే మితంగా ఉండాలి. అటువంటి మిత జీవనంలో ఉండి ఆ సాధన శ్రద్ధగా చేస్తూ, శాస్త్రాన్ని శ్రద్ధగా వింటూ ఉండటం, ఆ విన్నదాన్ని అభ్యాసం చేయటం, జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయటం, మళ్ళీ శాస్త్రాన్ని ఇంటి దగ్గర కూడా మననం చేయటం, తర్వాత ప్రతినిత్యము ధ్యానం చేయటం, ఈ విధంగా చేసినట్లయితే ఈ సమస్య అంత తీవ్రమైన సమస్య ఏం కాదు. మనస్సు చంచలము అనే సమస్య అంత భయంకరమైనది, మనం దాటలేనంత గట్టి సమస్య ఏం కాదు, దాని నుంచి మనం దాటగలుగుతాం, ఏమీ సమస్య కాదు. కానీ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ జీవితం మిత జీవనం లేకుండగా, మీకు సాధన సరిగ్గా లేకుండగా, కేవలం సంసారులుగానే ఉంటూ, సంసారంలో పూర్తిగా బంధంలో ఉంటూ, అప్పుడప్పుడు ఊరికే ఉబుసుపోకకో, లేకపోతే ఒక సంతోషం, పోన్లే ఈవేళ గీత క్లాసుకి వెళ్ళొచ్చాం, ఏదో ఖాళీగా ఉన్నాం కానీలే అని
ఏదో కొంత చేంజ్ ఆఫ్ రొటీన్ అన్నట్టుగా వెళ్ళి కొద్దిసేపు కూర్చుని మళ్ళీ వాపస్ వెళ్ళిపోయి అలా చేస్తే అది వర్కౌట్ కాదు. అప్పుడు ఈ సమత్వము అది విన్నది విన్నట్టుగానే ఉంటుంది, మన జీవితం మటుకు కలుషితంగానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమత్వము అనేది అనుభవానికి తెచ్చుకోవటం అర్జునుడు చెప్పినట్టుగా అంత కఠినమైనదా, లేకపోతే తేలిక అంటే దానికి ఒక సరైన సమాధానం ఏం లేదు. కొంతమంది విషయంలో చాలా కఠినం, కానీ సాధకుడు కనుక యోగ్యమైన మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే అంత కఠినం కూడా కాదు వాస్తవంలో. ఇంకేతనే శ్రీకృష్ణుడు దానికి సమాధానం చాలా బాగా చెప్తాడు ఆయన. సో దానికి ఇంకా అర్జునుడే అంటున్నాడు, తర్వాత శ్లోకం అందాము. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. హే కృష్ణ, మనస్సు చాలా చంచలమైనది. ప్రమాథి, ప్రమాథి అంటే వీడి నిశ్చయాన్ని కూలగొట్టేసి అది వీణ్ణి తప్పుదారిలోకి లాక్కుపోతుంది అని ప్రమాథి అంటారు. సో బలవత్ దృఢం, చాలా పొగరుమోతు మనస్సు. పొగరుమోతు గుర్రాన్ని మనం స్వాధీనం చేసుకుని మన వశానికి తెచ్చుకుని దాని మీద స్వారీ చేయటం ఎంత కఠినమో అంత కఠినం. మనం కథల్లో చదివి వాళ్ళం, పూర్వం అలెగ్జాండర్ చాలా గొప్పవాడు. ఎలా గొప్పవాడు అంటే ఆ సామ్రాజ్యంలో, గ్రీక్ సామ్రాజ్యంలో ఒక గుర్రం ఒకటి ఉంది రాజుగారి అశ్వశాలలో. ఆ అన్ని గుర్రాలు చక్కగా దారికి వచ్చే మంచిగా ట్రైన్ అయ్యాయి, కానీ ఈ గుర్రం మాత్రం పొగరుమోతు గుర్రం. అది అసలు ఎవడెక్కినా కూడా అది గెంతు వేసేసి, గెంతులు వేసేసి వేగంగా పరిగెత్తేసి ఈ రౌతుని నేల మీద పారేసి తప్ప అది ఎప్పుడు చెప్పిన మాట వినేది కాదు. అప్పుడు అలెగ్జాండర్ 16వ ఏట అతను ఏం చేశాడంటే ఆ గుర్రాన్ని నేను వశం చేసుకుంటాను అని వెళ్ళి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ గుర్రం ఎందుకు అలాగా పొగరుమోతుగా ప్రవర్తిస్తుంది దాన్ని తెలుసుకుని దాన్ని మచ్చిక చేసుకుని టక్కుమని దాని మీద ఎక్కుతాడు. ఎక్కి కళ్ళెం పట్టుకుంటే అది బ్రహ్మాండంగా చక్కగా పరిగెడుతుంది, అతను చెప్పిన విధంగా వేగం పరిగెడుతుంది, స్లో చేయమంటే స్లో చేస్తుంది, ఆగమంటే అందరూ సేనానాయకులు, సైనికులు, అనుభవం కలిగిన అశ్వశాస్త్రవేత్తలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ విధంగా ఒక కథ ఒకటి చదివాం మేము చిన్నప్పుడు. సో ఆ విధంగా ఈ అలాంటి పొగరుమోతు గుర్రాన్ని వశం చేసుకోవడం ఎంత కష్టమో ఈ మనస్సుని వశం చేసుకోవడం అంత కష్టం. మనం అనిపింది అనుకోవచ్చు, గుర్రం కింద ఉంటుంది మనం దాని మీద కూర్చుంటాం కదా, దాన్ని కళ్ళెం పట్టుకుంటాం కూడాను, కళ్ళెం లాగితే దారికి వస్తుందిలే అని వీడు అనుకుని ఎక్కాడు అనుకోండి, అది వీడు కింద ఉంటాడు అది మీద ఉంటుంది, కింద పారేస్తుంది. అలా ఎలా పారేస్తుంది, వీడు మంచి గట్టిగా బలంగా ఉన్నాడంటే ఆ దాని బలం ముందు వీడి బలం చాలదు. ప్రమాథి చాలా బలమైంది. ఇంకో కథ చెప్తారు, మహాభారతంలోనే ఉంది కథ. వ్యాసుడు ఈ భారతాన్ని రాస్తూ ఏమన్నాడంటే ఒక చోట రాశాడు, బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసమపి కర్షతి. ఈ మనస్సు, ఇంద్రియములు, మనస్సు అన్నీ కలిపే ఉంటాయి, ఇవి అన్నీ చదువుకున్న వాడిని కూడా తప్పుదారి పట్టిస్తాయి అని రాశాడు ఆయన. అలా రాసుకున్నాడు ఆయన, అలా తాటాకు మీద రాస్తున్నాడు భారతం. ఆయన దగ్గర జైమిని అని ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ శిష్యుడు చూశాడు, ఆయన బాగా శాస్త్రం అనేది బాగా చదువుకున్నాడు, మంచి పండితుడు జైమిని అంటే ఆయన తక్కువడు కాదు, చాలా సీనియర్ స్టూడెంట్. సో ఆయన చూశాడు, చూసి గురువుగారు మీరు రాసిన శ్లోకం నేను చూశాను అన్నాడు. అంటే ఏమిటి చూసామంటే, బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి అని మీరు రాశారు. అవును అలాగే రాశానంటే, కానీ అది బాగులేదు, నాకు నచ్చలేదండి గురువుగారు మీరు ఏమనుకోకండి అంటాడు. ఏమిటి నీ అభిప్రాయం ఏమిటి, ఈ మనస్సు చెడ్డది, అది తప్పుదారి పట్టిస్తుంది మనిషిని, ఎవరిని, మూర్ఖుణ్ణి, మూర్ఖుణ్ణి తప్పుదారి పట్టిస్తుంది. మనలాంటి విద్వాంసుల్ని తప్పుదారి పట్టించలేదు, కానీ మరి మీరేమని రాశారు, విద్వాంసమపి కర్షతి, విద్వాంసుని కూడా తప్పుదారి పట్టిస్తుంది అని. మీకు ఈ కథ తెలుసా ఏమి? తెలుసు, నేనే చెప్పాను, నేనే ఎవడో చెప్పారో లేకపోతే ఇంకొకళ్ళు చెప్పారో, ఎవరు చెప్తారేవి పొల్లండి, తెలియని వాళ్ళు ఎవడో కొంతమంది ఉంటారు. సో విద్వాంసుని కూడా అంటే శాస్త్రాలు అవి బాగా చదువుకున్న వాడిని కూడా ఈ మనస్సు తప్పుదారి పట్టిస్తుంది అని
రాశారు వ్యాస మహర్షి. విద్వా మనం చదువుకున్న వాడిని ఏం చేస్తుంది, మూర్ఖుణ్ణి మాత్రమే తప్పుదారి పట్టిస్తుంది అని జయమిని అంటాడు. అంటే అప్పుడు వ్యాసులు అంటారు, సరే చెప్పు నువ్వు చెప్పు ఎలా రాయాలో చెప్పు నువ్వు అంటే ఆయన అంటాడు, మీరు దిద్దాలి దాన్ని. ఏమని దిద్దాలంటే, బలవేంద్రియ గ్రామ విద్వాంసం నాపకర్షతి అని, అపికర్షతి తీసేసి నాపకర్షతి అంటే ఈ మనస్సు ఇంద్రియములు ఇవి విద్వాంసుని మాత్రం తప్పుదారి పట్టించలేవు, మూర్ఖుని ఎలాగో తప్పుదారి పట్టిస్తాయని దిద్దాలి అంటాడు. సరే వ్యాస మహర్షి ఏమన్నారంటే, రేపు దిద్దుదనులే ఈ వేళటికి అలా ఉండనిదాన్ని, అది రేపు దిద్దుదవదాన్ని అని అంట. అంటే సరే అయిపోతుంది. ఆ రోజు సాయంకాలం అనుకోకుండా, అదేమీ వర్షాకాలం ఏం కాదు, కానీ మహర్షి యొక్క సంకల్ప బలం చేత హఠాత్తుగా ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయి రాత్రి కటికి చీకటి అయిపోతుంది. చాలా పెద్ద వర్షం ఒకటి ఆరంభమవుతుంది. జమిని మహర్షి తన కుటియాలో కూర్చుని ఉంటాడు. సో ఈ లోపల ఆయన ఆ కుటియాలో చీకటి అడవి కదా, ఈ లోపల ఒక ఆర్తనాదం వినపడుతుంది, అయా రక్షించండి అని ఆర్తనాదం వినపడుతుంది. ఎవరో ఒక యువతి ఆ అడవిలో ఆ వర్షంలో చిక్కుకుని దారి తోచక ఇబ్బంది పడుతూ అయా ఎక్కడ రక్షించండి అని ఒక కేక పెట్టింది అన్నమాట. అది ఈయనకి వినపడుతుంది జయమినికి. పాపం వెంటనే ఏదో దీపం ఏదో అరికల అంతరం ఏదో పట్టుకుని వెళ్తాడు. వెళ్ళి ఆ మెరుపు మెరిసిన టైం, ఎందుకంటే చీకటి కదండి, ఆ మెరుపు మెరిసిన సందర్భంలో ఈవిడ శబ్దం ఎటొచ్చిందో అటు వెళ్ళి ఆ మెరుపులో ఆవిడని చూసి ఆవిడికి దారి చూపించి తీసుకొస్తాడు కుటీలో. ఆవిడని కుటీ లోపల కూర్చోబెడతాడు. ఈయన బయట కూర్చుంటాడు. ఆమె యొక్క సౌందర్యానికి ఈయన ముగ్ధుడైపోతాడు. ముగ్ధుడైపోయి, సరే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, అంటే పెద్దగా ఉన్న స్టోరీని సంగ్రహం చేసి చెప్పాలంటే, ఆవిడ్ని వెళ్ళి అడుగుతాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని వెళ్ళి కౌగులించుకుంటాడు. కళ్ళు మూసుకుని ఇలా కౌగులించుకునేప్పటికీ ఏమిటో ఏదో గడ్డం అవన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. తీరా కళ్ళు తెరిచి చూస్తే ఈయన బాహువుల్లో వ్యాస మహర్షి ఉంటాడు. ఆయన వచ్చాడు ఆ రూపంగా. పాపం జయమని సిగ్గుపడిపోతాడు. గురుగారు నన్ను క్షమించాలని నేను పొరపాటు చేశాను, ఏం పర్వాలేదు అయ్యా నువ్వేమీ చింత చేయకు అని ఆయన కుటీకి ఆయన వెళ్ళిపోతారు. మొన్నటి పొద్దున పిలుస్తారు, ఏమయ్యా ఆ శ్లోకం అలాగే ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం, ఆ శ్లోకం అలాగే అట్టే పెడదావా, దీన్ని మారుద్దావా అని పిలుస్తారు. అంటే ఆయన అంటాడు, మీరు రాసిందే కరెక్టు, నేను మార్చాలనుకున్న తప్పు, నేను భ్రమపడ్డాను. ఎంతటి పండితుడైనా కూడా మనస్సు దృఢమైనది, చంచలము, పొగరుమోతు గుర్రం వంటిది, తప్పుదారి పట్టించి తీరుతుంది. అయినా కూడా ఆ శ్లోకాన్ని ఇలా అంటే బాగుంటుంది అంటాడు. ఎలాగా అంటే, బలవానింద్రియ గ్రామ విద్వాంసమపి కర్షతి కర్షతి కర్షత్యేవా అని యాడ్ చేస్తాడు. ఆయన బాబులుగా తప్పుదారి పట్టిస్తుంది అని ఆయన రాస్తే తప్పుదారి పట్టిస్తుంది, తప్పనిసరిగా తప్పుదారి పట్టించి తీరుతుంది అని ఈయన యాడ్ చేస్తాడు సంస్కృతంలో. కాబట్టి ఆ విధంగా మనస్సుకి దోషం ఉన్నది, ప్రమాథి బలవత్ దృఢం. ఈ ప్రమాథి అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ పదం. ఇప్పుడు దారింపట రాత్రిపూట ఒంటరిగా వీడు ధనం మూట నెత్తికి పెట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, ఆ బందిపోటు దొంగ ఒకడు కానీ ఇద్దరు కానీ ఒకడు వచ్చాడు అనుకోండి, వాడు వీడిని కొట్టేసి వీడి దగ్గర ఉన్న ధనాన్ని అపహరించుకుపోతాడు. అప్పుడు వీడు ఎదురు ఆ బందిపోటు దొంగకి ఎదురు నిలబడి వాడితో యుద్ధం చేసి తన ధనాన్ని తాను రక్షించుకోగలుగుతాడా? రక్షించుకోలేడు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు, అంత బలమైన వాడు కాదు. తర్వాత కొత్త స్థలం, ఇంటికి చేరుకోవాలనే ఒక ఆదుర్దాలో ఉంటాడు. వేరే ఆ బందిపోటు దొంగకి అదే వృత్తి, వాడికి మరో పనేం లేదు. ఆ ప్లేస్ అంతా కూడా వాడికి అనుభవంలో ఉన్న స్థానం కాబట్టి వాడికి స్థానబలం కూడా ఎక్కువగా ఉండి ఆ బందిపోటు ఏం చేస్తాడంటే వీడి మీద పడి కొట్టేసి ఈ ధనాన్ని అపహరించి పట్టుకుపోతాడు. వీడు కాపాడుకోలేడు. మన మనస్సు కూడా అట్టిది. మనం ఎంత సద్బుద్ధి ఉన్నా మనస్సు సన్మార్గంలో ఉండాలి, ఆ సమత్వ బుద్ధి జీవితంలో మనం అనుభవానికి తేవాలి అని వీడు ఎంత గట్టిగా నిశ్చయించుకున్నా తీరా ఇంటికి వెళ్ళేప్పటికీ మా మనస్సు దారి మనస్సు, పాఠం దారి పాఠం. గురోరధీతం గురవే దేవుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడని అడిగాడు. ఒక చెవితోటి విని రెండో చెవితోటి విడిచిపెట్టేయడానికి వీలుగా ఉంటుందని దేవుడు రెండు చెవులు ఇచ్చాడు.
అవి కూడా ఎలా ఉంటాయంటే క్లాష్ లేకుండా ఇటు నుంచి విని ఇటు నుంచి విడిచిపెట్టడానికి వీలుగా ఉంటాయి. సో ఆ విధంగా ఈ మనస్సులో సమత్వ బుద్ధిని గట్టిగా నిలబెట్టడం చాలా కఠినమైన విషయము, ఇది నా అది సంభవం కాదు. అంటే అదేమండి, మనస్సును నిగ్రహం చేయొచ్చు కదా, అంటే మనస్సును వశం చేసుకోవచ్చు కదా, కొంచెం ప్రయత్నం చేసి మనస్సును వశం చేసుకోండి, దాంట్లో ఏమిటి ఇబ్బంది అంటారేమో. అలా కాదు, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఇప్పుడు గాలి మనం ఇది వేచకూడదు, ఇలా వేచద్దు, ఇక్కడ స్థిరంగా ఉండాలి అని మీరు ఆపితే గాలిని వేచకుండా ఆపగలుగుతారండి. ఇక్కడ తలుపేస్తే అటుపోతుంది, ఆ తలుపేస్తే అలా పోతుంది. గాలిని ఎవడాపగలడు? తర్వాత ఒక మూట కట్టేసి గాలిని నేను మూటలో కట్టేసి బిగించేసి గట్టిగా కట్టేస్తాను ఇక్కడికి కదలకుండా అని మీరు ఇలాంటి ఒక వస్త్రాన్ని పరిచి జాగ్రత్తగా నాలుగు వైపుల నుంచి ఆ గాలంతా మూట కట్టి గట్టిగా కట్టారనుకోండి, మూట గాలి నిలబడుతుందా? మూటలో నిలబడుతుంది. గాలిని మనం కోరిన వైపు వీచిట్లా చేయటం సాధ్యం కాదు, ఆపేయడం వేచకుండా ఆపేయటం సాధ్యం కాదు, మూట కట్టడం సాధ్యం కాదు, దాన్ని ఏ రకంగానూ మీరు నిగ్రహించటం సంభవం కాదు, దాని దారిన అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అదేవిధంగా మనస్సును నిగ్రహించటం అనేది చాలా కష్టము, ఇది సంభవం కాదు. ఆ విధంగా మన అధీనంలో లేని ఈ మనస్సు ఈ స్థితిలో ఉంటే మనం మనస్సుకి బానిసలమై జీవిస్తూ ఉన్న సందర్భంలో మనస్సులో స్థిరంగా సమత్వ బుద్ధిని నెలగొల్పి ఆత్మౌపమ్యము అనే సిద్ధాంతాన్ని జీవితంలో ఆచరణలో పెట్టి మీరు జీవన్ముక్తులు కావాలి అని పాఠం చెప్పేస్తే అది అనుభవానికి వచ్చేది ఎప్పుడు? ఎలాగ అనుభవానికి వస్తుంది? అసలు ఇది సంభవమేనా అని ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. దానికి సమాధానం, శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సో మనస్సు దాన్ని నిగ్రహించడం కష్టము అనే దానికి ఇక్కడ టీకాకారుడు శ్లోకం ఒకటి పెట్టాడు. అప్యబ్ధిపానాత్ మహత సుమేరున్మూలనాదపి అపి వన్యశనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహ అని యోగవాసిష్ఠంలో శ్లోకం ఉంటుంది. ఇప్పుడు సముద్రంలో నీళ్ళన్నీ తాగేయడం ఒకవేళ సంభవం కావచ్చు, అగస్త్య మహర్షి అలా తాగేశాడు అనేది ఒక కథ ఉంది. తర్వాత ఒక పర్వతాన్ని దాన్ని మూలాల నుంచి పెకలించి పీకే సవతల పారేయడం సంభవం కావచ్చు, శ్రీకృష్ణుడు గోవర్ధనోద్ధారం అలా చేశాడని మనకి కథ ఉంది. అపి వన్యశనాత్ సాధో బాగా పెద్ద మంటలు మండిపోతుంటే కార్చిచ్చు అడవినంతని తగలబెడుతుంటే ఆ మంటలన్నింటినీ నీళ్లను తాగినట్టుగా మింగేసేయటం అది కూడా సాధ్యం అవ్వచ్చు. అలా ఉంది కథ ఒకటి భాగవతంలో, అలా కథ ఉంది. ఈ కార్చిచ్చు ఒకటి వచ్చేసి గోవులను గోపాలకులను చుట్టుముట్టేసి వాళ్ళ ప్రాణానికి భంగం కలిగే స్థితి నిర్మాణం అయినప్పుడు శ్రీకృష్ణుడు ఆ మొత్తం మంటలన్నింటినీ కూడా తాగేస్తాడు, అగ్నిని పానం చేసేస్తాడు. ఆ విధంగా ఎవరైనా అగ్నిని పానం చేసేస్తే చేసేయచ్చు. ఈ మూడు పనులు సంభవమే, సముద్రాన్ని తాగేయచ్చు, అగ్నిని త్రాగేయచ్చు, పర్వతాన్ని పెకిలించి పారేయచ్చు, కానీ మనస్సును నిగ్రహించడం మాత్రం కష్టము అని ఒక శ్లోకం ఉంటుంది. సో ఆ విధంగా ఈ మనోనిగ్రహం అనేది కఠినము సంభవమే కాదు. ఇది ఈ ఆర్గ్యుమెంటు ఓ రకంగా కరెక్టే, అది ఆర్గ్యుమెంట్ మంచిదే, కానీ ఆర్గ్యుమెంటుని మీరు ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతే తప్పైపోతుంది. ఇది ఎలాగంటే మ్యాథమెటిక్స్ కఠినంగా ఉంటుంది, ఓకే మంచిది కఠినంగానే ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కాబట్టి నేను ఇంకా మ్యాథమెటిక్స్ జీవితంలో చదవను అంటే అది బుద్ధిమంతుల లక్షణం కాదు. కఠినంగా ఉంటుందని గ్రహించి అవసరమైన శ్రమని చేయడం, ఎక్కువ మరింత కఠిన కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకోవాలి, కానీ అది కఠినంగా ఉంటుంది కాబట్టి ఇంకా అది ఎలాగో మనకి రాదు కాబట్టి ఇంకా అసలు దానికోసం ప్రయత్నమే చేయొద్దు అని విధులు పెట్టేయటము, అది పలాయనవాదము అంట. అంటే ఇంకా ఆరంభించకుండగానే సమస్యను విడిచిపెట్టి పారిపోవడం.
సో ఇది ఎలాగో మన చేతికి వచ్చేది కాదు కాబట్టి ఈ గీత ఇంకా అనవసరం లేని ఇంటికి వెళ్ళి హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చోడు. అలాగ పలాయనవాదం సరికాదు. అర్జునుడు మాట్లాడినది ఒక రకంగా పలాయనవాదం అన్నట్టుగా, అంటే అసలు మనస్సును నిగ్రహించడం సంభవమే కాదు అన్నట్టుగా అతను మాట్లాడతాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానం బాగా చెప్తున్నాడు. ఏమంటాడంటే ఆయన, హే మహాబాహో అసంశయం, ఎప్పుడు కూడా ఎదుటివాడు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నని కొద్దిగా సమర్థించాలి. ప్రశ్నని నీవు చేతగాని వడివి, నీకేమీ రాదు, అంచేతనే ఇలాంటి చెత్త ప్రశ్న నువ్వు వేసావు అని అన్నారనుకోండి. క్లాస్లో ప్రశ్న విద్యార్థి వేసినప్పుడు టీచర్ అలా చెప్పాడు అనుకోండి, ఇంకా ఏ విద్యార్థి ఎప్పుడు ఏ ప్రశ్న వేయడు. మామూలుగా కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తారు, ఇవాళ డౌట్స్ క్లాస్ అని చెప్తారు, కొత్త పాఠం లేదు, అన్ని డౌట్సే. ఓకే, విద్యార్థులు డౌట్స్ అన్నీ వాళ్ళు పాపం సిద్ధపడుతూ ఉంటారు, కొంచెం వీడియో ఉంటుంది అడగడానికి. సరే, మొత్తానికి ఒక విద్యార్థి లేచి, సార్ ఇది నాకు అర్థం కాలేదు, ఇది డౌట్ అని అడిగాడు. అడగగానే ఈ నా విద్యార్థిని పట్టుకుని చెడామడా తిట్టిన తిట్టుకుంటే తిట్టాడు అనుకోండి, నువ్వు మూర్ఖుడువి, నీకు ఏమీ రాదు, అంచేతనే ఇలాంటి డౌట్ నువ్వు వేసావని తిట్టాడు అనుకోండి, అప్పుడు ఇంక రెండో విద్యార్థి లేచి డౌట్ అడుగుతాడా? అడగడు. ఎందుకంటే డౌట్ అడిగితే నాకేమీ రాదని తిట్టేస్తుంటే అలాగే చేయకూడదు. ఒకవేళ నిజంగా అడిగిన డౌట్ ఆ ప్రశ్న సరిగ్గా లేకున్నా కూడా ముందు యోగ్యుడైన ఆచార్యుడు ఏం చేస్తాడంటే ఆ ప్రశ్నని సరిదిద్దుతాడు, కొంచెం దాన్ని సవరించి ఆ ప్రశ్నకి ఒక చక్కటి రూపాన్ని కల్పించి, ఎందుకంటే ప్రశ్న అడగడం కూడా కష్టమే. ప్రశ్న సరిగ్గా ప్రశ్న అడిగాడంటే ఆ ప్రశ్నకి సమాధానం ఆ దాంట్లోనే ఉంటుంది. ప్రశ్న పర్ఫెక్ట్గా అడిగాడంటే వాడు విషయం బాగా తెలుసున్నవాడు అని స్పష్టమైపోతుంది, వాడికి సమాధానం చెప్పడం తేలిక, సమాధానం చెప్పగానే అర్థమైపోతుంది కూడా. కాబట్టి ప్రశ్న అడగడం అంత తేలికేం కాదు. కాబట్టి పాపం వాళ్ళు ఏదో ప్రశ్న అడిగితే అది ప్రశ్న సరిగ్గా ఉండదు, జనరల్గా సరిగ్గా ఉండదు. దాన్ని కాదమ్మా ఇలాగ ఈ ప్రశ్న ఇలా ఉండాలి, నువ్వు ఇలా అడగలరా నాయన అని ప్రశ్న ఎలా అడగాలో నేర్పి అప్పుడు సమాధానం చెప్పాలి. చెప్తే విద్యార్థులు బాగా నేర్చుకుంటారు, తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. అది ఆచార్యుడు చేయాల్సిన పని అది. సో శ్రీకృష్ణుడు అలాగ అర్థం చెప్తున్నాడు, అరే అర్జున నువ్వు మనస్సు గురించి చెప్పింది అంతా తప్పేరా అని అనేశాడు అనుకో. అప్పుడు అర్జునుడికి ఏమవుతుందంటే నిరుత్సాహం కలుగుతుంది. ఇప్పుడు ధ్యానం పాఠం చెప్పామనుకోండి, ఎవరో అంటారు మీరు ధ్యానం చేయమన్నారు మా మనస్సు నిలబట్టడం లేదంటే, నువ్వు ధ్యానానికి పనికిరావు పోవతలు కానీ అంటే వాడు పాపం ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఆ సన్మార్గంలోకి రాలేకుండా నిరుత్సాహపడిపోతాడు. అలా అనకూడదు, ఏమనాలంటే మంచిది. ధ్యానంలో ఇటువంటి సమస్యలు ఉంటాయి, మీ మనస్సే కాదు అందరి మనస్సుకి ఉంటుంది సమస్య, అయినా మీరు నిరుత్సాహపడద్దు, మీకు కొంచెం దాన్ని జాగ్రత్తగా మనం వశం చేసుకోవాలి అని కొంచెం ప్రోత్సాహం చేస్తే వాళ్ళు దారికి వస్తారు. సో శ్రీకృష్ణుడు ఆపన చేస్తున్నాడు, అసంశయం, ఏమయ్య నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, ఏమీ సందేహం లేదు, మనస్సుని వశం చేసుకోవటం నిజంగా నువ్వన్నంత కష్టమైన పని, ఏమీ సందేహం లేదు. మహాబాహో అని సంబోధిస్తాడు. మహాబాహో అంటే మంచి బలిష్టమైన భుజములు గలవాడా అని అర్థం దానికి. మహాబాహో అంటే పెద్ద చేతులు గలవాడా అని కాదు, పెద్ద చేతులు ఉంటే అదేమీ శోభయం కాదు కదా, చేతులు మరీ పెద్దవిగా ఉండకూడదు, ఆ దేహ పరిమాణానికి తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి మహాబాహో అంటే అర్థం ఏంటి, బలిష్టమైన భుజములు కలవాడా అంటే. అది అలా ఎందుకు సంబోధించాడంటే, ఇప్పుడు సపోజ్ భుజశక్తి గట్టిగా ఉందనుకోండి, భుజశక్తి గట్టిగా ఉంటే మీరేం చేయగలరు, బరువులు బాగా ఎత్తగలరు, ఎదరవాళ్ళు చెప్పిన మాట వినకపోతే నాలుగు ముట్టుకాయలు వేసి వాళ్ళని దారిలో పెట్టగలరు, సో కోపాన్ని చూపగలరు ఇంట్లో వాళ్ళందరి మీద, ఈ భుజశక్తిని ఉపయోగించి శాసించగలరు. తర్వాత రౌడీలు కొంతమంది ఉంటారు, రౌడీస్ అని ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బస్తీలో కూడా కొంత జులుం కొంత జబర్దస్తిగా చేయగలుగుతారు భుజశక్తిని బట్టి, ఇన్ని చేయగలుగుతారు. కానీ భుజశక్తి ఉన్నవాడు మనస్సును నిగ్రహించగలుగుతాడా? నిగ్రహించలేడు. నిజానికి ఓ కమర్షియల్ చూసేవాడు ఏమిటంటే, అది వాడు పెద్ద పెద్ద బరువులు ఎత్తుతో వ్యాయామం చేస్తూ ఉంటాడు, ఈ లోపల తాగడానికి మంచినీళ్ళు ఏవో తీసుకొచ్చిస్తే నోట్లో వస్తుంది అయ్యో అంటాడు, అంటే పన్ను సరిగ్గా ఉండదు అంట. అప్పుడు అవతలవాడు అంటాడు, ఏం లాభం కండలు బాగానే పెంచావు కానీ పళ్ళు సరిగ్గా లేవు, శుభ్రమైన పళ్ళ పడుతూ తోగుకోవాయా అని ఏదో అడ్వర్టైజ్మెంటు అలా ఉంటుంది, అలాగ ఆ కమర్షియల్ అలా ఉంది. సో ఆ విధంగా
భుజశక్తి గట్టిగా ఉంటుంది, వచ్చి బలంగా ఉంటాడు. ఏదైనా బాక్సింగ్ పోటీలు పెడితే నెగ్గి పతకం కూడా పట్టుకొస్తాడు, ఏం సందేహం లేదు. కానీ మనస్సు దగ్గరికి వచ్చేప్పటికీ ఎందుకు పనికిరాదు, మనస్సుకు పనికిరాదు. ముఖ్యంగా ఈ ఆటలు బాగా ఆడి డబ్బు బాగా సంపాదించే వాళ్ళు మనస్సు చాలా కష్టాల్లో ఉంటుంది. ఆ మనస్సులో చాలా టెన్షన్స్ అవి పడిపోతూ ఉంటారు, వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే మనస్సు వశం చేసుకోవటం అంత తేలిక కాదు. కాబట్టి ఈ పడంగా మీరు ఏవో ఇలాగ ఎక్సర్సైజ్ చేసేటువంటి మెషిన్స్ అవి కొనేసి, లేకపోతే జిమ్లు ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో, ఎక్కడ పడితే అక్కడ జిమ్స్ ఉన్నాయి, జిమ్కి వెళ్ళి కండలు పెంచవచ్చు. కానీ మనస్సును వశం చేసుకోవటం అంత తేలిక కాదు, దానికంటే కూడా కఠినమైన విషయం. ఆ విషయాన్ని సూచిస్తూ హే మహాబాహో అంటే బలిష్టమైన భుజములు గలవాడా అంటే అర్థం నీ భుజశక్తి ఇక్కడ వినియోగానికి రాదు, దీనికి కావలసిన శక్తి మరో రకంగా ఉంటుంది, గమనించు అనే అభిప్రాయం. అసంశయం, నువ్వు చెప్పింది మాత్రం సత్యం. ఏమిటి? మనః దుర్నిగ్రహం చలం. ఈ శ్లోకాలు మీరు గమనించదగ్గవి. అర్జునుడు ఏమన్నాడు మనస్సుని? చంచలం అన్నాడు. చంచలం అంటే చలం, చలం. శ్రీకృష్ణుడు చంచలం అంటలేదు, చలం అంటున్నాడు. అంటే నువ్వన్నంత చెడ్డది కాదు, చెడ్డదే కానీ నువ్వనుకున్నంత చెడ్డది కాదు. నువ్వు ఒక్క పిసరు శ్రద్ధ పెట్టి మనస్సుని పరిశీలిస్తే అది చంచలం కాదు, చలము. పూర్తిగా చెడిపోయలేదు, చెడిపోయిన మాట వాస్తవం, దాన్ని మళ్ళీ దారికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత తస్యాహం నిగ్రహం మన్యే సుదుష్కరం, దానిని వశం తీసుకోవటం అది సంభవమే కాదన్నట్టుగా అర్జునుడు అంటే శ్రీకృష్ణుడేమంటాడు? సంభవం కాదు అనే మాట ఒప్పుకోడు, దాన్ని వశం చేయటం కష్టము అని అంటాడు. దుర్నిగ్రహం, మ్యాథమెటిక్స్ అసంభవము అన్నారనుకోండి, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం అసంభవము, ఇంపాసిబుల్ అంటే తప్పదు, కానీ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం కొంచెం కష్టము అంటే కరెక్ట్. కాబట్టి అర్జునుని యొక్క భాషని శ్రీకృష్ణుడు కొంత సవరిస్తున్నాడు, చంచలం తీసేసి చలం పెట్టాడు. అసంభవం అన్నట్టుగా అర్జునుడు మాట్లాడితే అసంభవం కాదు, కానీ కష్టపడి నిగ్రహించటం సంభవమే అని చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక గ్లాసులో, ఇది అందరికీ తెలుస్తున్నదే, ఒక గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, మీ దృష్టి పాజిటివా నెగిటివా చెప్పాలంటే ఈ గ్లాసులో నీళ్ళ గురించి చెప్పని అడిగితే అది సగం నీళ్ళు ఉన్నాయి అంటే పాజిటివ్ దృష్టి, అది సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ దృష్టి. చూడండి, ఒకడు ఆ ఖాళీగా ఉన్న చూస్తాడు, ఇంకొకడు ఆ నిండిని చూస్తాడు. ఇప్పుడు సపోజ్ మహాత్ముడు ఉన్నాడు, ఏమిటండి 50 మంది వచ్చారు పాఠం వినడానికి, కనీసం 1000 మంది అయినా రావద్దా అన్నాడు అనుకోండి, అంటే ఆయన 50 ఆయన దృష్టిలో పడలేదు, ఈ 50 to 1950 రాని వాళ్ళ మీద ఆయన మనస్సు పడింది. ఇంకొక ఆయన 50 మంది వచ్చారండి, ఆనందంగా క్లాసు విన్నారు, ఎంతో ఆనందం అనిపించింది అని అన్నాడు అనుకోండి, అంటే ఆయన దృష్టి ఎక్కడుందనమాట, ఎదురుకుండా ఉన్నాయి 50 మంది మీద ఉంది. కాబట్టి మనిషి యొక్క దృష్టి, నేను చూశాను అలాగ ఒక ఆయన ఉన్నారు చూడండి, నేను హాల్లో చూశాను, అనేక చైర్స్ ఎంటీగా ఉన్నాయి, ఆ ఎంటీ చైర్స్లో కూడా మనుషులు కూర్చునేట్లా మీరు ప్రచారం చేయండి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, చైర్స్ 100 చైర్స్లో 20 చైర్స్ ఎంటీగా ఉన్నాయి, ఆ ఎంటీ చైర్స్ ఈయనకి కనపడ్డాయి, ఆ ఎంటీ చైర్స్ పక్కనే ఉంటుంది మనిషి కూర్చుని ఉంటాడు. సో ఆ విధంగా మన దృష్టి పాజిటివ్గా ఉన్నప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, నెగిటివ్ ఉంటే మరో రకంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఒక పాజిటివ్ అంశం ఉంటుంది, నెగిటివ్ అనేది దగ్గరికి రానివ్వకూడదు. ఇది ఎలాగంటే ఒక విద్యార్థి 4th ఫారం ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అయితే తండ్రి గారు అన్నారు ఏమీ పర్లేదు ఇంకోసారి చదువుకుంటే సబ్జెక్ట్స్ అన్నీ మంచి బలంగా ఉంటాయి అంటే, దాంట్లో కూడా ఒక పాజిటివ్ దృష్టి, మంచి ఫౌండేషన్ గట్టిగా ఉంటుందండి, పునాది గట్టి పడుతుంది, అప్పుడు ఎస్ఎస్ఎల్సీ తేలిగ్గా పాస్ అవ్వచ్చు, మొదటిసారి పాస్ అవ్వచ్చు అని అన్నాడే, బాగా మాట్లాడు. అలా కాకుండా వీడిని 4th ఫారం అతి కష్టం మీద ఏదో లంచం ఏదో పెట్టి వాడిని పాస్ చేయించారనుకోండి, ఎస్ఎస్ఎల్సీ ఇంకా వాడి జన్మలో పాస్కోండి. కాబట్టి చూసి విధానంలో కూడా మంచిగా పాజిటివ్గా చూడటం సంభవమే. కాబట్టి మనస్సుని
అంతలాగా నిందించేసి అది ఎందుకు పనికిరాదు, ఇది అయోగ్యమైనది, దీన్ని వశం చేసుకోవడం అసంభవము అని ఒక నిర్ణయం చేసి కూర్చోవడం సరికాదు. చలము కానీ నిగ్రహించుట కఠినము కానీ సంభవమే. ఓకే, ఎలాగ నిగ్రహించటం అంటే ఒక ఫార్ములా చెప్తున్నాడు ఆయన, చాలా గొప్ప ఫార్ములా. ఈ చర్చ అంతా మనస్సు నిగ్రహించడం తేలిక కష్టమా? ఈ చర్చ అంతా ఈ ఫార్ములా కోసం. ఏమిటంటే ఆ ఫార్ములా, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహీయతే. నువ్వు రెండు కండిషన్స్ కనుక నువ్వు సాటిస్ఫై చేస్తే మనస్సుని నిగ్రహించడం సంభవమే. ఇది ఎలా ఉందంటే, ఆ పొగరుమోతు గుర్రాన్ని వశం చేసుకోవడం సంభవమే. రెండు కండిషన్స్ ఏవో ఉంటాయి దానికి. ఒకటి, కళ్ళెం గట్టిగా పట్టుకుని దాన్ని సరైన మార్గంలో నడిపించటం. రెండు, దాన్ని కొంత మచ్చిక చేసుకోవటం. అలాగేవో రెండు పనులు చేస్తే అది వశం అయిపోతుంది అన్నట్టుగా నీ మనస్సును నువ్వు వశం చేసుకోవచ్చు. రెండు పనులు చేయాలి, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము. ఇది చాలా గొప్ప వాక్యం. మీకు పతంజలి యోగ సూత్రాల్లో సరిగ్గా ఈ వాక్యానికి దగ్గరగా ఉండే సూత్రం ఉంటుంది అక్కడ. నిజానికి ఆ సూత్రం నుంచే ఈ వాక్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది, వాటి రచన అలా ఉంది. అక్కడ సూత్రం ఏమిటంటే, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ తత్, అంటే ఆ మనస్సుని నిరోధ నిగ్రహించుట, మనస్సును నిగ్రహించవచ్చు ఎలాగా? అభ్యాసము వైరాగ్యం. సో ఈ రెండు మళ్ళీ క్లాసులో చూద్దాం. కాబట్టి ఇంతవరకు మీరు మనస్సులో పెట్టుకుని అభ్యాస వైరాగ్యముల ద్వారా మనస్సును చక్కగా నిగ్రహించి దాని యందు మనం ఇంతకుముందు చర్చించుకున్న సమత్వ బుద్ధిని స్థాపించవచ్చును. సంభవమే, ఏమీ అసంభవమే కాదు. శ్రీ భగవానువాచ, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సో అర్జునుని ప్రశ్నకి శ్రీకృష్ణుని సమాధానం. ప్రశ్న ఏమంటే, మనస్సు చాలా చంచలమైనది. శ్రీకృష్ణుడు సమదృష్టిని బోధిస్తున్నాడు మొత్తం 6వ అధ్యాయంలో. ధ్యానయోగము, ఈ ధ్యానయోగము యొక్క సారమేమంటే సమదృష్టి. అంటే మనం లోకంలో వివిధ పదార్థాలను చూస్తూ ఉంటాం, వివిధ ప్రాణులని చూస్తూ ఉంటాం, అలాగే వేరువేరు మనుష్యులని చూస్తూ ఉంటాం. తర్వాత జీవితంలో మనకి ఎన్నెన్నో ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఇన్ని సందర్భాలలో మనం సాధారణంగా ఒక ద్వంద్వములలో ఇరుక్కుని ఉంటాం. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని చూశారనుకోండి, ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు, దాన్ని రాగము ద్వేషము అంటారు. అది ఒక ద్వంద్వం. పదార్థములను ఆ విధంగా ఎందుకు విడదీయాలి? నచ్చింది నచ్చలేదు అని ఎందుకు విడదీయాలి? కానీ మరి అదే అని అలా విడదీసి కూర్చుంటాడు. ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యానవనంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక పుష్పాలు కనపడతాయి. వెంటనే మనం ఏం చేస్తాం, ఈ పుష్పాలు నాకు నచ్చాయి, ఈ పుష్పాలు నాకు నచ్చలేదు అని విడదీసేస్తాం, అని విభాగం చేస్తాం. ఏదైనా పుష్పాలను చూసినప్పుడు ఇవి పుష్పాలు నాకు నచ్చాయి, పుష్పాలు నాకు నచ్చలేదు, దీన్ని ద్వంద్వములు అంటారు. ద్వంద్వము అంటే ఒకదానికి రెండు ఉంటాయి, అవి రెండు పరస్పరము విరుద్ధంగా ఉంటాయి, దాన్ని ద్వంద్వము అని అంటారు. ఇప్పుడు ఇప్పుడు ప్లస్ మైనస్ ఉందనుకోండి, అదొక ద్వంద్వము. ఈ ద్వంద్వాలను మనం గీతలో బాగా అభ్యాసం చేస్తూ వచ్చాము. ఇది వచ్చింది, ఇంకొంచెం పెంచాలి అక్కడ. అదే బాగానే ఉంది. న్యూస్ కాంటాక్ట్ ఉందంటారా, అది ఎక్కడ కాదు అక్కడే ఉంది. వస్తుంది ఏదో లూజ్ కాంటాక్ట్. ఇప్పుడు
సామ్యేన మధుసూదన అని ఇంతకుముందు శ్లోకంలో చూసాం. సమదృష్టి సాధుష్వపి చ పాపేషు సమదృష్టి విశిష్యతే. మీరు ఆలోచించండి, లోకదృష్టికి గీతాదృష్టికి చాలా తేడా ఉంటుంది. మీరు లోకదృష్టి ఎలా ఉంటుంది, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళని మనం ప్రశంసించాలి, చెడ్డవాళ్ళని మనం వ్యతిరేకించాలి, విరోధించాలి అని ఉంటుంది లోకదృష్టి. తర్వాత ద్వంద్వములలో మనం చిక్కుకుని ఉంటాం, సర్వకాలముల ఎందు కూడా ద్వంద్వాల్లో చిక్కుకుని ఉంటాం. ఆ ద్వంద్వాలు ఏమిటో మీకు నేను చెప్తూ ఉన్నాను. ఏదైనా ఒక పదార్థాలను చూస్తే, పదార్థములు జడములు అవి, వాటి నుండి ఏ విధమైన రెస్పాన్స్ స్పందన ఉండదు. ఇప్పుడు పుష్పాలు చూస్తారు, మార్కెట్కి వెళ్తారు, అన్నీ కోసుకొచ్చి అక్కడ అమర్చి పెడతారు. మనం ఏం చేస్తాం, ఈ పువ్వులు బాగున్నాయి, ఇవి బాగులేవు, రాగద్వేష. ఏదైనా ఆహార పదార్థాలు చూస్తే, ఇవి నాకు నచ్చాయి, ఇవి నాకు నచ్చలేదు, మళ్ళీ రాగ ద్వేష. ఈ విధంగా ప్రతి చిన్నదానికి ఆ ద్వంద్వములలో ఇరుక్కొని వాటిల్లో తగులుకొని మనం జీవిస్తూ ఉంటాం. ఆఖరికి వెదర్ ఉంటుంది చూడండి, వాతావరణం. ఈ వాతావరణంలో కూడా ఈరోజు వాతావరణం నాకు నచ్చింది, ఈరోజు వాతావరణం నాకు నచ్చలేదు అని మళ్ళీ అక్కడ కూడా రాగద్వేషాలు ఉంటాయి. ఇక పార్టీలలోకి వస్తే చెప్పనక్కర్లేదు, ఏవేవో పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఈ పార్టీస్ నాకు నచ్చాయి, ఈ పార్టీస్ నాకు నచ్చలేదు అని ఆ విధంగా పలు విధములైన రాగద్వేషాలలో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఇక మనుషుల దగ్గరకు వస్తే ఈ భేదము ఇంకా ఎక్కువగా ఉంటుంది. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, స్వ పర భేదము. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, పరాయి వాళ్ళు అని ఆ విభాగం ఏదైతే ఉందో దానికి బేసిస్ ఏమిటి, కులమానం ఏమిటి అంటే, మన కుటుంబంలో సభ్యులైతే మా వాళ్ళు, మన కుటుంబంలో వాళ్ళు కాకపోతే పరాయి వాళ్ళు, లేదా మన బంధువులైతే మన వాళ్ళు, మన బంధువులు కాకపోతే పరాయి వాళ్ళు, లేదా మన కులం వాడైతే మన వాళ్ళు, మన కులం వాడు కాకపోతే పరాయి వాళ్ళు, లేదా మన పార్టీ వాళ్ళైతే మన వాళ్ళు, లేకపోతే పరాయి వాళ్ళు అని ఈ విధంగా మొత్తం మానవ కోటినంతని కూడా స్వ పర అనే విభాగం. తర్వాత మీరు ధర్మబుద్ధి అని ఒకటి ఉంటుంది, ధర్మము అధర్మము. ముఖ్యంగా మతపరమైన భావనలు ఉన్నప్పుడు ఈ విభాగం మనకు బాగా కనపడుతూ ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, ఆ మతంలో లేని వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఈ విధంగా లోకంలో అనేక రకం. దేవుళ్ళకు కూడా ఈ దేవుడు మనవాడు, ఈ దేవుడు మనవాడు కాదు. విష్ణు ఉన్నాడు అనుకోండి, మన దేవుడు, శివుడు మన దేవుడు కాదు. అంటే ఏదో మేనత్త కొడుకు, మేనమ్మ కొడుకులాగా ఇలాగా. అలాగే ఎదుటి వ్యక్తులను కూడా, వీడు ధర్మాత్ము, ఇది ధర్మము, ఇది అధర్మము, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అని ఇలాగ ఎప్పటికీ మనస్సు అలాగ విభాగం చేసి విడదీసి పరస్పరము విరోధంతో ఉంటుంది మనస్సు. ఇది సంసార లక్షణం. సుఖము దుఃఖము అలాగే వస్తుంది. మనవాడైతే సుఖం, పరాయివాడైతే దుఃఖం. రాగము ఉన్నది లభిస్తే సుఖం, ద్వేషమున్నది లభిస్తే దుఃఖం. రాగము ఉన్నది చేయజారిపోతే దుఃఖం, ద్వేషము ఉన్నది దూరంగా పోతే సుఖం. ఈ విధంగా మనస్సు ఎప్పుడూ కూడా ప్లస్ మైనస్, ఆపోజిట్స్. ఈ ఆపోజిట్స్ మామూలుగా ఈ రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు వీటిలోనే కాకుండా మతంలో, మన అలవాట్లలో, మన విశ్వాసాలలో, ప్రతి అంశంలో, మన నర నరాల ఈ ఆపోజిట్స్, ఈ పరస్పర విరుద్ధములైన అంశాలు జీర్ణించిపోయి ఉంటాయి. ఉదాహరణకి శుభము అశుభము లోకంలో చాలా సహజంగా ఉంటాయి, అవన్నీ కూడా కరెక్టే అనే ఒక దృష్టితోటి సమాజ జీవనం సాగుతూ ఉంటుంది. ఇప్పుడు శుభం ఉందనుకోండి, ఇప్పుడు శనివారం పొద్దున్న మంచిది కాదు, ఆదివారం పొద్దున్న మంచిది. పొద్దున్న ఏమిటండి, అసలు శనివారం పొద్దున్నకి ఆదివారం పొద్దున్నకి తేడా ఎలా తెలుస్తుందండి, మీకు ఏం తేడా ఉందండి, శనివారం పొద్దున్నకి ఆదివారం పొద్దున్నకి తేడా ఏముంది, ఏం లేదు. తర్వాత ఇప్పుడు ఈరోజు మంగళవారం, ఎలా మంగళవారం అంటే ఏమిటి, దాని ముఖం మీద ఏమైనా ఇది మంగళవారము అని రాసేమైనా ఉంటుందా, ఏదో అందరం కలిసి మంగళవారం అనుకున్నాం కాబట్టి మంగళవారం అయింది కానీ ఏమిటి మంగళవారం అంటే ఏమిటి.
ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినప్పుడు ఏ రోజో తెలీదు, ఏ తారీఖో తెలీదు, పొగలో తెలీదు, రాత్రో తెలీదు, దాన్ని జెట్ ల్యాగ్ అని అంటారు. యూటో ఇప్పుడు పొద్దున్న రాత్రి 10 విమానం ఎక్కామనుకోండి, విమానం ఎక్కితే 12 ప్రయాణం చేసిన తర్వాత ఎంత అవ్వాలి? 10:50 పొద్దున్న 10 దిగాలి మనం. కానీ అప్పుడు తెల్లవారుజామున 2 అవుతుంది. ఇప్పుడు ఏమనుకోవాలి దీన్ని? ఇది రాత్రి అనుకోవాలా, పొగలు అనుకోవాలా? విమానం ప్రయాణం చేస్తుంటే ఏదో టిఫిన్ తీసుకొచ్చి పెడతాడు కూడా. ఇది బ్రేక్ఫాస్ట్ అనుకోవాలా, లంచ్ అనుకోవాలా, డిన్నర్ అనుకోవాలా, ఏమనుకోవాలి? దాన్ని మర్చిపోతుంది. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఇవాళ సోమవారం అని మంగళవారం అని ఏదో విభాగం చేసుకున్నారు, క్యాలెండర్ పెట్టుకుని అందరూ ఓ పద్ధతిలో నడుచుకుంటున్నారు, కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది తప్ప కాలంలో వాస్తవంగా ఈ విభాగాలు ఉన్నాయా మీరు ఆలోచించండి. లేదు, నిన్న పొద్దున్నకి ఇవాళ పొద్దున్నకి తేడా ఏమిటి? ఏమీ తేడా లేదు. కానీ మీరు ఎవరినైనా అడిగి చూడండి, ప్రత్యేకంగా ఇదే పనిగా పెట్టుకుని చాలామంది బోళ్ళంత ప్రొఫెషనల్గా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ టైం మంచిది, ఈ టైం మంచిది కాదు అని చెప్తారు. ఉదాహరణకి శనివారం పొద్దున్న మంచిది కాదు, ఆదివారం ప్రొద్దుట మంచిది, రెండింటికి తేడా ఏం లేదు. కాబట్టి కాలంలో విభాగాన్ని మనం చేసి కూర్చుంటాం. ఏమైనా ఇది శుభకాలము, ఇది అశుభకాలము. పదార్థాల్లో కూడా ఇప్పుడు మీరు వీధిలోకి వెళ్ళారనుకోండి, పిల్లు వచ్చిందనుకోండి అశుభము, కుక్క వస్తే శుభం. హౌ ఎలాగ అసలు ఏమిటి బేసిస్? ఏమిటి? ఏదో ఉంటుంది బేసిస్. సో ఈ విధంగా ప్రతి చిన్న దానిని శుభము అశుభము, పుణ్యము పాపము, మంచి చెడు, ధర్మము అధర్మము అని అలా విభాగం చేసి కూర్చుంటాం. ఇప్పుడు ఆఖరికి దేవుడికి కూడా, ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి, ఆయనకి వడలు అంటే ఇష్టం, ఆయనకి ఇడ్లీ నైవేద్యం పెడితే పనికిరాదు, వడే నైవేద్యం పెట్టాలి. హౌ డు యు నో? అంటే ఏదో దానికి ఏదో వ్యవస్థ ఉంటుంది. సో ఈ విధంగా తర్వాత దేవుడికి ఈ పలహారం అంటే దేవుడికి ఇష్టం, ఈ పలహారం దేవుడికి ఇష్టం కాదు అని వీడు తన యొక్క ఇష్టానిష్టాలని దేవుడి నెత్తి మీద కూడా వేస్తాడు. సో ఈ విధంగా ఎప్పటికీ ఆపోజిట్స్, ప్లస్ మైనస్. సో డెబిట్ క్రెడిట్, డబ్బు దగ్గరకు వస్తే మనకి అప్పుకి క్రెడిట్ అని పేరు, డెబిట్ అంటే లాభం నష్టం. ఈ ఆపోజిట్స్ మధ్యన మనం జీవిస్తూ ఉంటాం. మీరు ఆలోచించండి, ఇక భగవద్గీత మీరు ఇంతకాలం నుంచి చదువుతున్నారు, భగవద్గీతలో గట్టిగా చెప్పి తత్వం ఏమిటని ఎవరినైనా మీలో ఎవరినైనా అడిగితే మీరు అందరూ సమానంగా చెప్పగలరు. లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను, మీరు అంగీకరిస్తారో అంగీకరించరో చూడండి. భగవద్గీత ఏమని చెప్తోందంటే, ఈ ఆపోజిట్స్, ఈ పరస్పర విరుద్ధములైన వాటికి నీవు అతీతంగా ఒక సమత్వానికి చేరుకో అని చెప్తోంది భగవద్గీత. సమత్వం యోగ ఉచ్యతే, ఆ సమత్వానికే యోగము అని పేరు.